नमस्ते सरस्वती देवी गौरवाणी प्रसारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्त की जय। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। मनमु నిన్న ఆళ్వారు ఒక నమ్మ ఆళ్వారు గురించి నిన్న తెలుసుకున్నాము. పెంపుళ్ళి తిరుకోళూరు నుంచి బయలుదేరుతూ రామాంజుల వారు లోపలికి వచ్చే సందర్భంలో తనకి ఇక్కడ ఉండడానికి ఏ అర్హత లేదని చెప్పుకొనేసి చెప్పిన పాయింట్స్ నిన్న నమ్మ ఆళ్వారు గురించి మాట్లాడిందామే. దాని గురించి నిన్న మనము చర్చించుకున్నాం. ఈరోజు ఆమె చెప్తుంది ఏదేను ఎండ్రేను పులు శేఖరరై పోలే అని చెప్పేసి. నిన్న ఏం చెప్పింది? అవన్ సిరియవన్ ఎండ్రేను ఆళ్వారై పోలే. ఈరోజు చెప్పింది ఏదేను ఎండ్రేను పులు శేఖరరై పోలే. గుర్తుపెట్టుకోండి. అంటే ఏమనగానే అని చెప్పానా కులశేఖరులాగా అని చెప్పేసి కొద్దిగా మనం ఆయన గురించి చెప్తేనే మనకు అర్థమవుతుంది ఏ సందర్భంలో ఇటువంటిది ఒక మాట వచ్చిందని చెప్పేసి. దాని గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం. చాలా ప్రఖ్యాతి చెందిన ఆళ్వారు, 11 మంది ఆళ్వార్లో తమిళనాడు వాళ్ళైతే ఈయన ఒక ఆయన వచ్చేసి కులశేఖర్ ఆళ్వారు వచ్చేసి కేరళ. ఆయన ఆయన కేరళంలో కొడంగలూరు అనే ఒక ఊరుకు దగ్గర ఉండే తిరువంజికలం అనే ఒక చోట అవతారం తీసుకుంటాడు. నిన్న మనం తెలుసుకున్న విధంగా నమ్మాళ్వారు వచ్చేసి సాక్షాత్ విక్షక్షేణుడు, తర్వాత భగవంతుడు అయితే ఈయన వచ్చేసి భగవంతుని యొక్క కౌస్తుభాంశం, భగవంతుని యొక్క కౌస్తుభం. భగవంతుని మెడలు ఎప్పుడు ఉంటుంది కదా ఒక పచ్చ కలర్ రాయి, అది కౌస్తుభం. అట్లా ఆ కౌస్తుభం ఈ ప్రపంచంలో అవతారం తీసుకునింది. పునర్వసు నక్షత్రము, పరాభవ సంవత్సరము, పునర్వసు నక్షత్రము కుంభమాసం. ఆ కుంభమాసంలో పునర్వసు నక్షత్రములో అవతారం తీసుకున్నాడు. ఆ కొడంగలూరు పక్కన ఉండే తిరువంజి కలం అనే చోట ఆయన ప్రేయర్స్, ఆయన రాసిన గ్రంథం ముకుందమాల అనే ఒక సూత్రము చాలా ప్రఖ్యాతి చెందిన సూత్రము. ఈవెన్ అది అందరూ అంటే మన సంప్రదాయంలో కూడా శ్రీల ప్రభుపాదులు వారు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ మన సంస్థలో కూడా శ్రీల ప్రభుపాదులు వారు ఆ ఒక గ్రంథం ఒక అనువాదం చేసినారు ఇంగ్లీష్కు. ఇంగ్లీష్ నుంచి ఇప్పుడు తెలుగు భాషలో కూడా వచ్చింది ముకుందమాల సూత్రం అని చెప్పేసి చాలా ప్రఖ్యాతి చెందిన గ్రంథము. చైతన్య మహాప్రభు తన ఒక ప్రేయర్స్లో అంటే ఎప్పుడైతే ఆయన జగన్నాథ్ని చూస్తుంటాడా ఆ జగన్నాథ్ని చూసే సందర్భంలో ఆయన 3 ప్రేయర్స్ చేస్తారు ఎప్పుడు కూడా, 3 ప్రార్థనలు. ఆ 3 ప్రార్థనలు దాంట్లో వచ్చేసి నమో బ్రహ్మణ్య దేవాయ, గోబ్రాహ్మణయితాయ చ, జగద్విత్తాయ కృష్ణాయ, గోవిందాయ నమో నమః అని చెప్పేసి ఒక ప్రార్థన. ఇంకొకటి వచ్చేసి ఈ దీంట్లో ఉండేదే ప్రార్థన ఏదైతే ముకుందమాల ఒక 2వ శ్లోకము, అది వచ్చేసి జయతి జయతి దేవో దేవకీ నందనోయం, జయతు జయతు కృష్ణో వృష్ణివంశ ప్రదీప, జయతు జయతు మేఘశ్యామల కోమలాంగ, జయతు జయతు ప్రతిభారనాశో ముకుంద,
అనే ఒక శ్లోకము చైతన్య మహాప్రభు కూడా జగన్నాథుని దర్శనం చేసుకున్నప్పుడు పాడతాడు. నమో బ్రహ్మణే దేవాయ వచ్చేసి విష్ణు పురాణం నుంచి, విష్ణు పురాణం 1.19.65. జయతి జయతి ఈ శ్లోకం ముకుందమాలది ఒక రెండో శ్లోకం ఇది. తర్వాత శ్రీమద్ భాగవతులను దశమ స్కందంలో ఉండే 90.48 అంటే 90 అధ్యాయము 48వ శ్లోకము ఆయన పాడతాడు చైతన్య మహాప్రభు. జయతి జన నివాసో దేవకి జన్మవాదో అని చెప్పేసి ఆ శ్లోకం. అట్లా ముకుందమాల సూత్రము చైతన్య మహాప్రభు ఆయన ఒక గ్రంథంలో కూడా చైతన్య మహాప్రభు జగన్నాథుని ఒక దర్శనం చేసుకున్నప్పుడు కులశేఖర రాళ్ళవారి ఒక గ్రంథంలో ఉండే ఈ పద్యం కూడా ఆయన యూజ్ చేస్తున్నాడు. చాలా ప్రఖ్యాతమైన ఒక పాట. శ్రీల ప్రభుపాద వారు మీరు ఎప్పుడో విని ఉండొచ్చు, హార్మోనియం పట్టుకునేసి ఎప్పుడో పాడుతూ ఉంటారు. ప్రాణ ప్రయాణ సమయేకపవాత పిత్తో అని చెప్పేసి మీరు విని ఉండొచ్చు. కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే అంటే కులశేఖర ఆళ్వార్లు ఆయన ఒక ముకుందమాల అనే గ్రంథంలో పాడతాడు, కృష్ణ త్వరీయ పద పంకజ పంజరాంతం ఆద్యైవ మే విషతు మానస రాజహంస ప్రాణ ప్రయాణ సమయే కపవాత పిత్తౌ కంఠావరోదన విధౌ స్మరణం కుతస్తే. ఆయన ఆయన మనసుని రాజహంసాన్ని పిలుచుకునేసి రిక్వెస్ట్ చేసుకుంటాడు. మనసు హంసంలాగా నీకు తిరిగి అలవాటు ఉంది, నీకు తిరుగుతూ ఉండాలి కదా, నీకు ఒక మంచి ప్లేస్ చూపిస్తాను రా అని చెప్పేసి ఆయన అంటున్నాడు. ఆ కృష్ణ అని చెప్పేసి ఒక తామర పువ్వు ఒక కోనేరు ఉంది, ఓ మానస రాజహంస అక్కడ నీవు భగవంతుని యొక్క రెండు పాద పద్మలు ఉన్నాయి ఆ తామర యొక్క కోనేరులో. ఆ కోనేరు నిండా తామర, దాంట్లో ఒక రెండు పాద పద్మలు అని చెప్పేసి రెండు తామర పూలు ఉన్నాయి ఆ కోనేరులో, అక్కడనే నీవు తిరుగుతూ ఉండు. ఆద్యం ఇప్పుడు నీవు అక్కడికి వచ్చి అక్కడ తిరుగుతుండు, అక్కడిక్కడ పోవద్దు. ఎందుకంటే ప్రాణ ప్రయాణ సమయే కపవాత పిత్తో, నీ ప్రాణం పోయినప్పుడు కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే, నీకప్పుడు కృష్ణ అని పిలవడానికి రాదు. నీవిప్పుడే ఈ యొక్క కృష్ణుడు అని చెప్పేసి ఆయన ఒక రెండు తామర పూలాంటిది ఒక పాదల కడనే నీవు తిరుగుతూ ఉండు, అక్కడిక్కడ పోవద్దు అని చెప్తున్నాడు. మరణ సమయంలో శరీరం నుంచి ఆత్మ బయటకు వచ్చినప్పుడు యమదూతులు రెడీగా ఉంటారు, వాళ్ళొక్క తాడు పట్టుకొని నిలబడే దృశ్యం కనిపిస్తూ ఉంటుంది. ఇంకా శరీరములు ఇంకా చివరి సమయంలో కనిపిస్తుంటుంది, కానీ ఆ కనిపించే ఒక కనిపిస్తున్నారని చెప్పేసి మనం పక్క నుండి వాళ్ళకి చెప్పడానికి కుదరదు. కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే, నీకప్పుడు కపవాత పిత్తవు, కపం వాతం పిత్తం గొంతు కడకు వచ్చేసి గొరగొర గొరగొర అని అనిపిస్తూ ఉంటుంది. నీకు అప్పుడు కృష్ణ కృష్ణ అని పిలవడానికి రాదు. అందుకు నీవు ఇప్పుడే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఇప్పుడే నీవు ఆ కృష్ణుని స్మరించుకో అని చెప్తారు. శరీరం వదిలేసినప్పుడు మనకు ఆ పరిస్థితులు భగవంతుని యొక్క నామము మన గొంతులు రాదు, దాన్ని మనము బాగున్నప్పుడే తలుచుకోవాల. ఎందుకంటే మనకు తెలుసు ఈ కరోనా వస్తేనే హరినామం మనం చేయలేము, హరినామం రాదు. ఇంకా మరణం వచ్చినప్పుడు మనము ఎట్లా హరినామం చేయగలుగుతాం, అది ఇంపాసిబుల్. మనము బాగున్నప్పుడే భగవంతుని యొక్క నామం, అందుకు ఆయన ముకుందమాల స్తోత్రంలో కులశేఖరరావు చెప్తాడు ఆద్యైవ ఆద్యైవ మే విషతో మానస రాజాంశ, ఇప్పుడే నీవు కృష్ణుని ఒక తలుచుకో, ఇప్పుడే నీవు ఆయన ఒక స్మరణ చేయి రా అని చెప్పేసి ఆయన మనసుకు చెప్తాడు, మన అందరికి చెప్తున్నాడు. ఈ శిల ప్రభుపాల కూడా ఎక్కువ ఈ పాటని అక్కడక్కడ చెప్తా ఉంటాడు. ప్రాణ ప్రయాణ సమయే కపవాత పిత్తో కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే, ఆ సమయంలో నీవు భగవంతుని తలుచుకోలేనైనా ఇప్పుడే నీవు తలుచుకో అని చెప్పేసి మనసుగా చెప్తాడు. ఆ గొప్ప భక్తుడు కులశేఖర ఆళ్వార్ ఆయన గురించి
చెప్తున్నాడు ఇప్పుడు ఈ ఆమె చెప్తుంది రామాంజులు వారి దగ్గరే ఏదైనో ఎండ్రేనో కులశేఖర పోలే అని చెప్పేసి ఏదైనా పర్వాలేదా ఏదైనా పర్వాలేదని నేను చెప్పానా కులశేఖర లాగా అని చెప్పేసి ఒక ప్రార్థన చెప్తారు ఇప్పుడు ఆయన గురించి మనము కొద్దిగా తెలుసుకుందాము కులశేఖర ఒక క్యాలికేట్ ఇప్పుడు మనం పిలిచే క్యాలికేట్ వచ్చేసి అంత ఆ కాలంలో చాలా పవిత్రమైన క్షేత్రం అది ఇంద్రుని యొక్క అమరావతికి కూడా మించిపోయిన క్షేత్రం అంటే అది ఆ క్యాలికేట్ ఆ రాజానికి ఆయన రాజు వాళ్ళొక తండ్రి దృఢవ్రత అని చెప్పేసి వాళ్ళొక తండ్రి చాలా ఒక ప్రపంచానికి ఆయన రాజుగున్నాడు దృఢవ్రత ఆయన ఒక క్యాపిటల్ లాగా ఆ దీన్ని పెట్టుకున్నాడు క్యాలికేట్ని కోళికోడ్ అంటారు క్యాలికేట్ అంటారు మిగిలిన ఇంగ్లీష్లో అయితే క్యాలికేట్ అంటారు అట్లా ఆయన వచ్చేసి ఆ రాజ దృఢవ్రత రాజు నాలుగు వేదాలు ఆరు శాస్త్రాలు ధనుర్విద్యలు ఆ రాజనీతి మీమాంస ఇదన్నీ నేర్చుకుని ఉన్నాడు మంచి జ్ఞానం ఉండే వ్యక్తి ఆయన ఈ చేరదేశం అంటే కేరళ మళ్ళీ చోళదేశము శ్రీరంగము ఈ కుంభకోణము తర్వాత ఈ పాండ్య దేశము అంటే ఈ మధురై ఇటువైపు అన్నిటికి ఆయన అంత అందరినీ ఆ యుద్ధంలో జయించి అన్ని ఊరు వాళ్ళని జయించి రాజు లాస్ట్కి ఒక పెద్ద రాజు అయిపోతాడు పెద్ద రాజు అయిపోయి తర్వాత వైరాగ్యం వచ్చేస్తుంది ఆ కులంలో పుట్టిన దృఢవ్రతకు కొడుకుగా పుట్టిన కులశేఖరగా తన ఒక రాజాని అప్పచెప్తాడు అట్లా కులశేఖర ఆళ్వారు వైభవంలో రాజ్యం ఒక పట్టాభిషేకం అయిపోయింది రాజ పట్టాభిషేకం అయిన తర్వాత ఆ రాజధర్మంలో ఆయన రాజ్యాన్ని మంచిగా చూసుకునేవాడు తన ప్రజల్ని కూడా కన్న బిడ్డల వలె మంచిగా చూసుకునేవాడు కులశేఖర రాజు ఆయన ఒక సామాన్య రాజువే కాకుండా రాజశీలకు ఉండలేసిన లక్షణం అంతా ఆయనకు ఉండింది ఎప్పుడు కూడా భగవంతుని గురించి వింటూ ఉంటాడు భగవంతుని గురించి వినడము భగవంతు గురించి తెలుసుకోవడము శాస్త్రం యొక్క మర్మం తెలుసుకోవడము శాస్త్రం యొక్క సారం తెలుసుకోవడము ఎవరు దేవాది దేవుడు అని తెలుసుకోవడము ఈ విషయంలంతా ముందుగా వస్తూ ఉన్నాడు ఆ కులశేఖర ఆళ్వారు రాజుడైన కులశేఖర రాజు తనకు కొడుకు ఉన్నాడు ఆ కొడుకు కూడా తన తండ్రిదే పేరు పెట్టినాడు దృఢవ్రత అని చెప్పేసి తన కూతురు శేరకులవళి నాచ్యార్ ఆమె కూతురుగా ఉంటుంది ఒక కొడుకు ఒక కూతురు ఉంటారు ఈ పండితుల దగ్గరే భాగవతుల దగ్గరే శాస్త్రం గురించి విని తన రామావతారము కృష్ణావతారం రెండు పట్ల తన మనసుని పెట్టుకున్నాడు రాముడు గురించి రాముడు అంటే ప్రాణము కృష్ణుడు అంటే ప్రాణం చాలా ఇష్టపడతాడు వీళ్ళిద్దరిని అంతేకాకుండా విగ్రహ రూపంలో అయితే అర్చ రూపంలో శ్రీరంగలు ఉండే రంగనాథ స్వామిని చాలా ప్రేమించేవాడు తిరుపతిలో ఉండే బాలాజీని కూడా వెంకటేశ్వర స్వామిని కూడా చాలా ప్రేమించేవాడు కులశేఖర రాజు ఎప్పుడు కూడా ఆ భగవంతుని యొక్క కథలు వినడము ఎప్పుడు కూడా భగవంతు గురించి తెలుసుకోవడము ఆయన కీర్తన చేయడము భజన చేయడము దాని పట్లనే చాలా ఆసక్తి కలిగి ఉంటుంది రాజుడైన కులశేఖర ఆళ్వారుకు ఇట్లే రోజు గడుపుతూ ఉన్నాడు మంచి ఏం కరువు లేదు రోజు మంచిగా రాజ్యపాలం రాజు యొక్క పాలన చేస్తూ భగవత్ కథను వింటూ రోజు గడుపుతున్నాడు అదొక రోజు తనకిష్టమైన రామావతారం గురించి శ్రీరామాయణం గురించి కథలు వింటా ఉన్నాడు శ్రీరామాయణం వింటా ఉన్నాడు రామాయణం వింటూ ఆడ రామాయణం గురించి రాముని యొక్క బాల్య అయోధ్యకాండ బాలకాండ ఒక్కొక్కటే వింటూ చాలా ఆనందపడేవాడు అదొక్కసారి
ఆ జనస్థానంలో రాములు వారు యుద్ధం చేస్తున్నారు 14,000 మంది తోటి యుద్ధం చేస్తున్నారు అనే ఒక కథ వచ్చింది ఆ కథ వింటూ జనస్థానంలో కరదూషణాదిలో 14,000 మంది రాక్షసుల తోటి రాముడు ఒకటే యుద్ధం చేస్తున్నాడు తమ్ముడైన లక్ష్మణ్ని రాములు వారు చెప్పినాడు సీతమ్మను చూస్తూ ఇక్కడ నీవు ఉండు ఆమెకు కాపలాగా ఉండు ఇక్కడ నీవు ఆమెను చూస్తూ ఉండు ఆమె రక్షణ కొరకు నేను ఒకడే వాళ్ళని చూసుకుంటాను అని చెప్పేసి లక్ష్మణ్ని సీతకు రక్షణ కొరకు అక్కడ పెట్టుకునేసి తాను ఒకడే పోయినాడు ఒకడే పోయి యుద్ధం చేసినాడు అని చెప్పి వింటా ఉన్నాడు రాముడు ఏ ఒక్క సైన్యం సహకారం లేకుండానే తాను ఒకటి యుద్ధం చేస్తున్నాడు అని చెప్పి ఎప్పుడైతే విన్నాడా అట్లే మండిపోయింది ఆ నేను కథ వింటున్నాను ఒక కథలు ఇట్లా వస్తా ఉంది రామాయణం వింటున్నాను అని చెప్పేసి ఆ విచారం అంతా మర్చిపోయి కోపం వచ్చేసింది రాముడు ఒక్కడిని ఎట్ట రాముడు ఒకటి ఎట్లా పోయినాడు ఇంతమంది మనమంత సైన్యం ఉన్నప్పుడు ఇంతమంది మనకు చెప్పకుండా రాముడు ఒకటే 14,000 మందితోటి ఎట్లా యుద్ధం చేయగలుగుతాడు మనం బయలుదేరదామని చెప్పేసి అప్పటికప్పుడు ఆజ్ఞాపించినాడు రాజాజ్ఞ ఎవరు ధిక్కరించలేరు అప్పటికప్పుడే ఏనుగులు తర్వాత గుర్రము తన రథము అన్ని రెడీ అయిపోయింది చదురంగ సైన్యం రెడీ అయిపోయింది కులశేఖరుల ఆర్వాళ్ళు కత్తిలు ఆదు బిల్లు బాణాలు అన్ని పట్టుకునేసి రథంలో కూర్చున్నాడు రథంలో కూర్చుంటే ఒక్కరికి అర్థం కాలే ఏమైంది మన రాజుకి ఏమైంది సడన్ ఏమైందని ఒక్కరికి అర్థం కాలే రాముడు ఒకటి ఎట్లాపో గొడవ పెడుతున్నాడు ఎట్లా ఇంతమందితోటి 14,000 మందితోటి రాముడు ఒకటి ఎట్లా యుద్ధం చేయగలుగుతాడు మనం ఉన్నప్పుడు మనకు ఒక మాట చెప్పకుండా పాప ఒకటి ఎంత కష్టపడుతున్నాడు మనం బయలుదేరాలి బయలుదేరిపోతున్నాడు రాజును ఒకసారి నిగ్రహించలేకపోతున్నాడు రాజుకి ఎవరు చెప్పగలుగుతారు ఆ కథలు అంత రామాయణ కథలు అంత డీప్గా వెళ్ళిపోయినాడు ఇంకా వాళ్ళు తెలివితేటలు కలి ఆ మంత్రులంతా ఏం చేసినారంటే వేరొక భాగవత గ్రూపుని పట్టుకుని వచ్చినారు చూడు చూడు ఇప్పుడు అర్జెంట్ ఏమన్నా ఏం చేయాలంటే ఇప్పుడు కులశేఖర్ ఆళ్వారు రథం అంతా తీసుకునేసి బయలుదేరుతూ ఉంటాడు బయలుదేరుతూ పోతా ఉంటే మీరు ముందుకు రావాలా మీరు ముందుకు వచ్చేసి చెప్పాలా ఏ రాములు వారు రిటర్న్ వస్తూ ఉన్నారు ఏం చెప్పాలంటే ఆ రామాయణం ఒక శ్లోకం ఉంది కదా తమ్ దృష్ట్వా శత్రుహంతారం మహర్షిణాం సుఖావహం బభూహరిష్ట వైదేహి భర్తారం పరిశ్వజే అని శ్లోకం చెప్పాలి అంటే ఏం ప్రాబ్లం లేదు ఆ శత్రుల్ని అంతరం చేసి శత్రుల్ని నాశనం చేసి రాములు వారు మహర్షుల్ని అంత ఆనందపరిచినాడు మహర్షులు అంత సంతోషపడినారు జనస్థానంలో రామాయణంలో వస్తే కదా జనస్థానంలో మహర్షులకంతా ఈ కరదూషణాదులు 14,000 మంది రాక్షసులతో చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు అక్కడక్కడ మహర్షులు తింటూ అక్కడక్కడ ఎముకల రాశులే ఉంటుంది కరస్థానంలో ఆ జనస్థానంలో కరదూషణాదులు చేసే ఒక అన్యాయంతో అప్పుడు మహర్షులకంతా సంతోషం కల్పించడానికి ఆ రాక్షసుల్ని సంహారం చేయడానికి రాములు వారు అందరినీ సంహారం చేసి వస్తే మహర్షులంతా ఆనందపడిపోతారు మహర్షులంతా ఆనందపడిపోయి బభూవరిష్ట వైదేహి భర్తారం పరిశ్వజే అని చెప్తున్నారు అప్పుడు ఏమైంది సీతాదేవి పరిగెత్తుకుని వచ్చింది లక్ష్మణుడు వచ్చినాడు రాములు వారిని గట్టి పట్టుకుంది సీత అబ్బా నా ప్రాణం ఆగిపోయిందండి మీరు ఒకరు ఎట్లా గొడవ పెడతారు నన్ను రావద్దన్నారు లక్ష్మణ్ణి పోవద్దన్నారు మీరు ఎక్కడ ఒక్కడు ఎట్లా చేస్తే ఈ గొడవ పెడతారు నా ఎక్కడ ఎట్లా మీరు ఒక్కడు యుద్ధం చేస్తారు నా వల్ల అర్థం చేసుకోలేకపోయినాను మీకేం కాలేదు కదా మీకేం కాలేదు కదా అని చెప్పేసి తను ఒక ఆ కోమలాంగి ఆమె ఒక మృదువైన హస్తంతో స్వామికి మసాజ్ చేస్తుంది ఏం కాలేదు కదా ఒళ్ళు ఎక్కడ కూడా మీ బాణము తగలలేదు కదా అని స్వామిని చూస్తూ ఉంది ఆ సీతాదేవి రాములు వారి సీతని గట్టి పెట్టుకునేసి ఏం కాలేదబ్బా ఏం నీవెందుకు భయపడుతున్నావు నాకేమవుతుంది 14,000 కాదు 28,000 మంది వచ్చినా కూడా నేను ఒకటి సరిపోతాను వాళ్ళకి అందరికి నీవెందుకు అంత భయపడుతున్నావు నాపై నమ్మకం లేదా అట్లా ఇట్లా మంచిగా మాట్లాడుతూ బయలుదేరినారు అని చెప్పేసి ఆ విధంగా ఆపోజిట్ సైడ్ నుంచి మంత్రులంతా చెప్పుకొని ఎదురుకొస్తున్నారు
ఎదురుకొచ్చేస్తే ఇంకా ఎక్కడ మళ్ళీ కులశేఖర్ రాళ్ళు వారు సరి సరి రాముని అట్లే మాట్లాడిచ్చిపోతాను, రామును కావాలంటే మా అంతపురంలో వచ్చి కొన్ని రోజులు రెస్ట్ తీసుకుని చెప్తాడేమో భయపడి రాములు వారు చెప్తున్నారు సైన్యం అంతా రిటర్న్ పోవాలా, రాములు వారు ఇంటికి వెళ్తున్నారు, యుద్ధం చేసి అలసిపోయినారు, ఇంట్లో పోయి రెస్ట్ తీసుకోవాలా, మీరు అందరూ మనం బయలుదేరాలా, మనం అందరూ రిటర్న్ పోవాలా, సైన్యం అట్లా తిప్పండి తిప్పండి అని చెప్తున్నారు అని చెప్పేసి ఆపోజిట్ సైడ్ నుండి భాగవతులు చెప్తున్నారు. ఓ సరి సరి రాములు వారు 14,000 మందితోటి గొడవ పెట్టుకుని రాములు వారు అలసిపోయింటారులే సరేలే అని చెప్పేసి కులశేఖర రాజు కూడా అక్కడి నుంచి రిటర్న్ వస్తాడు. రిటర్న్ వచ్చేసి అంతఃపురంలో వచ్చి ఈయన ఇంకా మత్తు దిగలేదు, రాముడికి ఏమైందో పాప రాము ఎంత కష్టపడి ఉంటాడు అని చెప్పేసి అట్లే ఇంటికి తీసుకుని వచ్చినారు. ఇంటికి తీసుకుని వచ్చేసి కులశేఖర రాజు వారిని రెస్ట్ పండుకోబెట్టేసినారు. ఏం జరిగింది అంతా ఏం ఆయనకు అర్థం కాలేదు, ఇది రామాయణం జరుగుతూ ఉంటే ఇట్లా ఒక ఆయన చెప్తూ ఉంటే నాకు ఇట్లా అయిపోయింది, ఈ విషయం ఏం తెలియదు, అట్లే సైలెంట్ అయిపోయింది. మరి ఈ పురాణ ప్రవచనం చేసేవాడు, రామాయణం ప్రవచనం చేసేవాడు ఇంటికి పోయి ఆలోచిస్తున్నాడు ఈ రాజులు వారికి ఎంత డీప్గా వెళ్ళినారు ఈ భక్తితోటి, రాముడి గురించి ఎంత ఒక ఎంత డీప్గా రాముల వరకు నుంచి ఉన్నాడు ఈయన భక్తితోటి. రాములు కూడా పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు అట్లని చెప్పుకునేసి ఈయన ఈయనకి నెక్స్ట్ క్లాస్ ఇచ్చేప్పుడు ఏమేమి చెప్పాలా ఏమేమి చెప్పకూడదు అనే విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఆలోచిస్తూ చెప్పాలని చెప్పేసి ఇంటికడ వచ్చి ప్రిపేర్ అయినప్పుడే రాములు వారు ఆనందంగా చిత్రకూటలు ఉండే విషయము, జనస్థానంలో కూడా ఎక్కడెక్కడ హ్యాపీగా తిరిగింది, సీతాదేవితోటి మంచిగా ప్రేమంగా మాట్లాడింది అట్లాంటిదంత మంచి మంచి విషయాలు తప్ప ఈ రాములు వారికి సీతాదేవికి ఇబ్బంది కలిగిన విషయం కానీ కష్టాలు పడిన విషయం కానీ అదంతా ఏం చెప్పకుండా జాగ్రత్తగా రామాయణం ప్రవచనం చేస్తున్నాడు. అట్లా రోజు రామాయణం ప్రవచనం జరుగుతుంది, చాలా ఆనందంగానే కులశేఖర రాజు మిగిలిన భక్తులంతా ఉన్నారు, అందరితోటి వింటూ ఉంటారు. కానీ ఒకసారి ఏమైందంటే ఆ ప్రవచనానికి వచ్చే రోజు వచ్చే ఆ ప్రవచనం చేసే పర్సన్ రాలేదు, ఆయన ఒక కొడుకు వచ్చినాడు. ఆ కొడుకుకి ఈ విషయం తెలియదు, రాజుల వారికి అప్పుడప్పుడు కొన్ని రాముల వారు కష్టపడిన విషయాలు కానీ కొన్ని డేంజరస్ కండిషన్ అటువంటి విషయాలన్నీ చెప్పకూడదని చెప్పేసి కొడుకుకు తండ్రి చెప్పలేదు. ఆయన మామూలుగా నిన్న వరకు బుక్ మార్క్ ఎక్కడ ఉందో చూసుకునేసి అట్లా చదువుతా ఆయన వస్తున్నాడు. ఆయన తండ్రి ఆయన పురాణ ప్రవచనం చేసేవాడు ఆ రోజుకు రాలేక కొడుకు కథను చెప్తా ఉన్నాడు. కథలు చెప్పుకుని చెప్పుకునేసి లాస్ట్కి ఏమైందంటే అక్కడ సీతాపహరణ ఘట్టం వచ్చింది. సీతాపహరణం ఘట్టం వచ్చినప్పుడు అక్కడ పెద్ద ప్రాబ్లం అయింది. ఈయనకి ఇంకెట్లా చెప్పాలని తెలియక కొడుకు ఏం చెప్పినాడు, మంచిగా చెప్తూ చెప్తూ ఆ సీతాపహరణ ఘట్ట అని అట్లే చెప్పేసినాడు. బుధుడెట్లా రోహిణిని అపహరించిపోయినాడా అట్లా ఆ రావణుడు సీతాదేవిని అపహరించేసినాడు అని చెప్పేసి పంచవటి నుంచి అపహరించి తీసుకుని పోయినాడని చెప్పేసి ఆ మాట అట్లే చెప్పేసినాడు. ఎప్పుడైతే ఆ విషయము కులశేఖర రాజుకు చెవులకు పడిందా ఆ తోక తొక్కిన పాములాగా నిలబడినాడు, రక్తం వేడెక్కిపోయింది, లోపలు మండిపోతా ఉంది, ఎంత ధైర్యం ఉంది, మా తల్లిని ఆపహరించడానికి ఆ దుష్టుడిని వదలకూడదు, ఇప్పుడే బయలుదేరతాము ఇప్పుడే బయలుదేరతామని చెప్పేసి మళ్ళీ ముందులాగానే చదురంగా సైన్యం అన్ని రెడీ చేసుకున్నాడు. మళ్ళీ అప్పుడుకప్పుడే మళ్ళీ మంత్రులు ఇంకేం చేయగలుగుతారు, ఆయన చెప్పంగానే ఇంక మంత్రులు రెడీ అవ్వాలి, అట్లా కాదు ఇట్లా అని చెప్పలేము కదా, ఇమీడియట్లీ ఆయన రెడీ అవుతున్నాడు, ఇమీడియట్లీ అన్ని చేయాలని చెప్పేసి ఆయన రెడీ అవుతున్నాడు. అందరు కూర్చొని వేస్తున్నాడు, కూర్చొని వేసి ఇంకా సైన్యము పోతా ఉంది, ఎక్కడికి సైన్యం బయలుదేరిపోతా ఉంది, ఇప్పుడే బయలుదేరిపోతున్నాం మనం, లంకకు పోవాలా, రావణుని సంహారం చేయాలా, ఉండే రాక్షసులంతా సంహారం చేయాలా, మన సీతమాత లాంటి తల్లికి రాముల వారి భార్యకి ఇటువంటి పరిస్థితి వచ్చిందా, అటువంటి దుష్ట రాక్షసుని వదలకూడదు, ఇప్పుడే సంహారం చేస్తాం పోదామని చెప్పేసి రథం వేగంగా వస్తూ ఉంది.
ఆశ్చర్యపోతున్నారు అందరూ ఏమైంది రాజుకు ఎక్కడికి వెళ్తాలి ఎక్కడ క్యాలికేట్ నుంచి లంకకు పోవాలా సముద్రం కూడా పక్కనే ఉంది అక్కడ క్యాలికేట్కు ఏమి విషయం ఇది ఎట్లా రాజుని సమాధానం పడిచలేము ఇక్కడ మనం రాజుకి ఏం చెప్పలేము అని చెప్పేసి ఇంకా రాజు పోయే వేగం అంతే సముద్రం దగ్గర వచ్చేసినాడు సముద్రం దిగినాడు సముద్రం దిగేసినాడు సముద్రం అట్లే నడుచుకొని వస్తా ఉన్నాడు లోపల లోపలకు నడుం నుంచి అట్లే నీళ్లు గొంతు వరకు వచ్చింది భక్త వసులుడైన శ్రీరామచంద్రమూర్తి చూశాడు సీత ఇక్కడ చూడు భూలోకలు ఏం జరుగుతుంది చూడు మన కులశేఖరరావు గారిని చూడురా అని చెప్పేసి రెడీగా ఉన్నావు కదా బయలుదేరదాం ఇప్పుడే అని సీత మాట్లాడుతుంది ఎక్కడకండి లంకకు లంకకు మరి లంకకు వెళ్ళాలనా ఆ లంకకు వెళ్ళాలా మనం పోలేదు పోతే ఇప్పుడు కులశేఖరరావు గారి పరిస్థితి ఏమవుతుందో చెప్పలేము బయలుదేరదాం రా అని చెప్పేసి ఇమిడియట్లీ బయలుదేరదాం చెప్పేసి ఇంకా సీతాదేవి లక్ష్మణుడు రాములు వారు ఆంజనేయ స్వామి అందరూ వచ్చేస్తున్నారు కులశేఖరరావు గారు లంకని నాశనం చేస్తాను లంకాధిపతిని సంహారం చేస్తాను లంకని కాల్చిపడేస్తానని చెప్పేసి ఆయన ముందు ముందుకు వస్తున్నాడు గొంతు నుంచి అట్లే పైకి వెళ్తా ఉంది నోటి కడకు వస్తూ ఉంది ఆ ఉప్పు నీళ్ళు ముక్కు కడ వస్తా ఉంటే పైనుంచి దేవతలందరూ కనిపిస్తున్నారు రామచంద్రమూర్తి భగవాన్ కీ జై అని చెప్పేసి రామచంద్రమూర్తి కనిపిస్తుంది రామచంద్రులు వారి పైన పుష్పవృష్టిని చేస్తున్నారు రామచంద్రులు రామ శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణ సీత ఆంజనేయ స్వామి అందరు దర్శనమిస్తున్నారు కులశేఖర రాజుకు అక్కడ సముద్రం పక్కన సముద్రం పైనుంచి చూస్తే వాళ్ళు ఉన్నారు పుష్పక విమానాలందరూ వాళ్ళు అన్నారే కులశేఖర రిటర్న్ పో ఏం కాలేదు చూడు నీ అమ్మవారు ఇక్కడే ఉన్నారు సీతాదేవిని తీసుకుని వచ్చినాను రావణుని సంహారం చేసి నేను పట్టుకుని వచ్చినాను ఏం భయపడద్దు ఏం ప్రాబ్లం లేదు మనం ప్రశాంతంగా ఉన్నాం మేము హ్యాపీగా ఉన్నాం వెళ్ళి వెళ్ళిపో అని చెప్పేసి చెప్తున్నారు రాములు వారు ఇంకా కూల్ అయిపోయినాడు అబ్బా ఈయనకి ప్రాణం వచ్చింది మా అమ్మకి ఏం కాలేదు కదా సీతమ్మ తల్లికి ఏం కాలేదు కదా బాగుంది కదా సీతమ్మ తల్లిని దర్శనం చేసుకున్నాడు రాములు వారిని దర్శనం చేసుకున్నారు రాములు వారు అభయం ఇచ్చినారు ఏం భయపడద్దు వెళ్ళు ఆడు దుష్ట రావుడు ఏం చేస్తాడు ఆయన సంహారం చేసేసినాను ఉండే రాక్షసులంతా సంహారం చేసినాను లంకని మా హనుమాన్ ఎప్పుడో దహించి పడేసినాడు అక్కడ ఏం లేదు మొత్తం కాల్చి పడేసినాడు ఏం భయం లేదా నీ వెళ్ళు వెళ్ళు అని చెప్తే అక్కడ ఆ దృశ్యానికి దేవతలే ఇదైపోయినారు స్టన్ అయిపోయినారు వాళ్ళు ఆశ్చర్యపడిపోయి ఆ రాములు వారి పైన కులశేఖరుడి పైన కులశేఖర సైన్యం పైన ఆ రామభక్తిని మెచ్చుకొనేసి అందరూ పుష్పవృష్టి చేస్తున్నారు అందరూ ఆ పుష్పవృష్టి చేస్తూ రామాయణం వింటూ రోజు గడుపుతూ ఉంటే ఒకసారి ఆ రామచంద్రమూర్తియే సాక్షాత్ రామచంద్రమూర్తియే అయోధ్యలు పూజ చేసిన దివ్య మంగళ స్వరూపము రంగనాథ స్వామి యొక్క దివ్యమూర్తి అక్కడే వైకుంఠం నుంచి సత్యలోకానికి సత్యలోకం నుంచి అయోధ్యకు వచ్చి ఉంటుంది అయోధ్య నుంచి విభీషణ ద్వారా శ్రీరంగంకి వచ్చి ఉంటుంది అయితే ఆ చదువుతూ ఆయన వింటాడు ఎవరైతే భాగ్యవంతులు ఆ రంగనాథ స్వామిని దర్శనం చేసుకునే వాళ్ళు ఎంత భాగ్యవంతులు అని చెప్పేసి ఆ శ్రీరంగంకు పోవాలని చెప్పి మనసులు తలుచుకుంటేనే చాలు అన్ని పాపాలు వెళ్ళిపోతాయి అట్లా వాళ్ళ గురించి చెప్తూ ఆయన చెప్తున్నాడు శ్రీరంగం పోవాలని తలుచుకుంటేనే అన్ని పాపాలు పోయేదైతే ఇంకా అక్కడే ఉండి రోజు ఆ రంగనాథ స్వామిని దర్శనం చేసుకో ఆ వైష్ణవుని రోజు దర్శనం చేస్తూ ఆ రంగనాథుకి జరిగే అన్ని పండగల్ని చూస్తూ అక్కడే జీవితం గడిపే ఆ భాగ్యవంతుల యొక్క పరిస్థితి ఏమదే వాళ్ళ గురించి ఏం చెప్పాలా అట్లా అని చెప్పేసి ఆయన మైండ్కి శ్రీరంగం వెళ్ళాలని చెప్పేసి కోరిక కలిగింది ఆయన యొక్క ప్రేయర్స్లు కూడా ఆయన యొక్క ప్రణామ మంత్రాలను కూడా ఎట్లా చెప్తారంటే శ్రీ వైష్ణవులు గృష్యతే ఎస్య నగరే రంగయాత్ర దినే దినే తమహం శిరసా వందే రాజానాం కులశేఖరం ఎప్పుడు రంగయాత్ర ఆ శ్రీరంగ వెళ్ళాలా అని చెప్పేసి ఎప్పుడూ చెప్తా ఉంటాడు కులశేఖరరావు వారు అట్లా ఈ కులశేఖర వాళ్ళు తన మనస్ఫూర్తిగా శ్రీరంగం పోవాలని ఉంది
మంత్రులంతా ఆలోచిస్తున్నారు ఈయన శ్రీరంగం పోతే మళ్ళీ ఎప్పుడు రిటర్న్ వస్తాడు. శ్రీరంగం పోయిన వాళ్ళు అంత ఈజీగా రాలేరు, ఎందుకంటే శ్రీరంగంలో ఎప్పుడు పండగలు ఉంటాయి. ఒకటి అయిన తర్వాత ఇంకొక పండగ ఉంటుంది, ఇంకొక అయిన తర్వాత ఇంకొక పండగ ఉంటుంది. మార్చిలో ఇప్పుడు ఏప్రిల్లో చైత్ర ఉత్సవాలు జరుగుతాయి, చాలా బాగుంటుంది. చైత్ర రథం జరుగుతాయి, పన్నెండు రోజులు పండగలు ఉంటాయి. హంసవాహనము, గుర్రవాహనము, వెయ్యాళి, తర్వాత రథోత్సవము భగవంతుడితో, తర్వాత భగవంతుడితో ఆ 18 రకాల నడకలు, హంసగతి, వ్యాఘ్రగతి, సర్పగతి, రకరకాల నడకలు అన్నీ చూడొచ్చు మనం శ్రీరంగంలో. ఆవు చైత్ర మాసంలో వచ్చి ఆ చిత్ర వీధిలో భగవంతుని ఒక రథం తిరుగుతూ ఉంటుంది, ఎంత బాగుంటుంది. తర్వాత దాని తర్వాత మళ్ళీ భగవంతుడికి చల్లగుండడాని కోసము బయట తీసుకుని వస్తారు, పూచాట ఉత్సవం అంటారు. ఒళ్ళు నిండా ఫ్లవర్స్ అంతా వేసుకునేసి నంపెరుమాళ్ళకు తడి బట్టలు వేసుకునేసి దానిపైన చందనము పసుపు అంతా వేసుకునేసి బయట తిప్పుతూ ఉంటారు. అయిన తర్వాత జ్యేష్ఠాభిషేకం జరుగుతుంది, భగవంతుడికి రకరకాల అభిషేకం చేస్తారు. తర్వాత భగవంతుడికి తైలకాపు జరుగుతుంది, తైలకాపు అయిన తర్వాత పవిత్రోత్సవం జరుగుతుంది. పవిత్రోత్సవం అయిన తర్వాత మళ్ళీ ఉత్తన ఏకాదశి జరుగుతుంది, తర్వాత కైశిక ఏకాదశి. భగవంతుడికి 365 బట్టలతోటి అలంకారం చేసి ఆరతులు చేస్తారు. రోజంతా కైశికపురం, నైట్ అంతా కైశిక పురాణం వింటి భగవంతుడు మళ్ళీ ఆలయానికి వెళ్తాడు. కర్పూర పడియట్టు సేవ జరుగుతుంది. తర్వాత ఒక ధనుర్మాసం వస్తుంది, తిరుపావి ఉత్సవం జరుగుతుంది. మార్గడి మాసము భగవంతుడు తిరుపావి వింటూ ఉంటాడు. అట్లే వైకుంఠ ఏకాదశి వస్తుంది. వైకుంఠ ఏకాదశి ముందు పగలుపత్తు అని చెప్పేసి 10 డేస్ ముందు పండగలు జరుగుతుంది. తర్వాత రాపత్తు అని చెప్పేసి ఇంకొక వైకుంఠ ఏకాదశి తర్వాత ఒక 10 రోజులు పండగలు జరుగుతుంది. అక్కడ ఆ దివ్య ప్రబంధం పాడతారు, ఒక చోటు నుంచి దివ్య ప్రబంధం పాడతారు. 12 మంది ఆళ్వారిని వేయికాలం అంటే పక్క తీసుకుని వస్తారు. 4 మంది ఆచార్యులు ఉంటారు, దివ్య ప్రబంధం అరయర్లు దివ్య ప్రబంధం పాడతారు. నంపెరుమాళ్ళు మణిమయ మంటపాలు కూర్చొని అన్నీ ఆలగిస్తూ ఉంటాడు. తర్వాత భగవంతుడికి రకరకాల భోగాలు జరుగుతాయి. ఆ దివ్య ప్రబంధం అయిన తర్వాత ఆయనకు తిరుప్పావడ ఏదో ఒక ఉత్సవం జరుగుతుంది. ఆ ఉత్సవంలో భగవంతుడు పెద్ద పండగ దగ్గర 12,000 చిల్లరి ఐటమ్స్ ఉంటాయి, దోశలు, వడలు, మైసూరు పాక, రకరకాల భోగాలు. ఆ వేయికాలు మంటపమే నిండిపోతుంది అంత పెద్ద భోగము. తర్వాత అదే సమయంలో నమ్మాళ్వారు మోక్షం అనే ఫెస్టివల్ జరుగుతాయి. తర్వాత అదైన తర్వాత తై ఉత్సవం అని చెప్పేసి జనవరి నెలలో రథం జరుగుతుంది. తర్వాత ఆ రథంలో ఉభయ నాంచేరుతోటి భగవంతుడు రంగనాథ, శ్రీదేవి, భూదేవితోటి వస్తాడు. తర్వాత మాసి ఉత్సవం అని జరుగుతుంది, మాసిలో తెప్పోత్సవం జరుగుతుంది. తెప్పోత్సవంలో రంగనాథ్ శ్రీదేవి భూదేవితోటి పోయి అక్కడ తెప్పోత్సవంలో నౌకా విహార్ బోట్ ఫెస్టివల్ నడిపిస్తాడు. అక్కడ అంత పెద్ద కోనేరులు భగవంతుడు తిరుగుతాడు. తర్వాత అదైన తర్వాత మళ్ళీ పంగుణి రథం జరుగుతుంది మార్చి నెలలో, పంగుణి ఉత్సవము. మళ్ళీ స్వామి ఇంకొక కమలవళి నాచారి దగ్గర పోయిందనికి లక్ష్మీదేవికి కోపం వచ్చి ప్రణయ కలాం జరుగుతుంది. తర్వాత సేతు ఉత్సవం జరుగుతుంది. తర్వాత రథం వస్తుంది జరుగుతుంది. తర్వాత మళ్ళీ కొత్త సంవత్సరం స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ చిత్రరథం స్టార్ట్ అవుతుంది. ఇది ఎప్పుడు చూస్తే అప్పుడు పండగనే జరుగుతుంటుంది. మన రాజు ఇప్పుడు శ్రీరంగంకి పోతే మళ్ళీ ఆయన ఎప్పుడు వస్తాడు, మళ్ళీ ఎప్పుడు రాజ్యభారం చేస్తాడు, ఈయన పోయేదాన్ని ఎట్లో ఒకటే నిలపాలని చెప్పేసి నానా రకాల ప్రయత్నాలు జరుగుతుంది. అట్లా ఏదో ఒకటి ఈయన ఆపాలని చెప్పేసి రాత్రి పగలు అందరూ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఈయన మంచి రాజు, ఈయన మనల్ని వదిలేసిపోతే మనం చూడలేము, మనం ఇక్కడ ఇంత ఈ రాజ్యం మనము భరించలేము, ఈయన చూసినట్లు మనం ఈ రాజ్యాన్ని నడపలేము చెప్పేసి వాళ్ళకి అంత ఆశ్చర్యంగా ఉంది. ఈయన ఇట్లా భయపెట్టు ఈయన ఆపడం పోయడము ఎట్లా, ఈయన ఎట్లా ఆపగలుగుతామని చెప్పేసి ఆలోచిస్తున్నారు. అప్పుడు వాళ్ళకి అంటారు, వాళ్ళక ఈయనకి ఎంత ఆత్మజ్ఞానము, వైష్ణవుల పట్ల గౌరవము దండిగా ఉంది కాబట్టి ఈయనకు ఒక విషయం చెప్తారు. షష్ఠి వర్ష సహస్రాణి విష్ణురారాధనే ఫలం సకృత్ వైష్ణవ పూజాయ కాలం నా రతి షోడన షోడశాన్. మళ్ళీ ఒకసారి చెప్తాను, షష్ఠి వర్ష సహస్రాణి విష్ణుర్ ఆరాధనే ఫలం సకృత్ వైష్ణవ పూజాయ కాలం నా రతి షోడశన్. అంటే 60,000 సంవత్సరాలు విష్ణును పూజ చేసే కింతలు పూజ చేసిన పూజ చేసే ఫలం ఏం దొరుకుతుందా, అది అన్ని ఫలము ఒక మంచి వైష్ణవుడికి ఒక్కసారి
ఉపచారం ఒక భాగవతుని మంచిగా ఒకసారి ఉపచారం చేస్తే దొరుకుతుంది. అది ఎంత దొరుకుతుందంటే విష్ణుకు ఆరాధన చేసిన ఫలం వచ్చేసి అది అది పదారో 1/16 పదారో ఒకటి ఇంత అంటే ఆ విష్ణుకు చేసిన 60,000 సంవత్సరంలో దాన్ని కంపేర్ చేసినప్పుడు ఆ భాగవతుడు చేసిన ఒక మంచి భక్తుడు చేసిన ఉపచారం వచ్చేసి పదారైతే 60,000 సంవత్సరాలు భగవంతుడు చేసిన పూజ ఒక ఫలితం ఒకటే అట్లా వస్తుంది 1/16 దాన్ని ఇంకా ఇంకా మనం పదార్కు రావాలంటే ఇంకా 60,000 × 16 చేయాలి. ఆ ఒకసారి మంచి వైష్ణవుడికి ఉపచారం చేసే దొరికే ఫలం అర్థం చేసుకోండి. అపరాధం చేస్తే మళ్ళీ ఎంత ఫలం దొరుకుతుందా, భగవంతుడు ఎంత కోపపడొచ్చని శాస్త్రం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ విషయం తెలుసుకున్నాడా రాజా కులశేఖర్ ఆళ్వారు ఆ వైష్ణవునికి సేవ చేయడమే ధర్మం అని చెప్పేసి రాత్రి పగలు సేవ చేస్తున్నాడు. ప్రతి ఒక్క రోజు 4 కోట్ల మందికి అన్నదానం ప్రసాద వితరణ అన్ని చోట్ల జరుపుతా ఉన్నాడు. ప్రసాద వితరణ మళ్ళీ మామూలుగా కాదు, ఏదో కిషడిని పప్పడం ఇచ్చి పంపిలేదు. ప్రసాద వితరణం అంటే మినిమం 16 రకాల ఐటమ్స్ ఉంటుంది. 16 రకాల ఐటమ్స్ అది ఎట్లా పెడతాడంటే నెయ్యి పాలు ఉద్దిపప్పు ఇక్కడంతా మీరు ఏ ఒక రకమైన ఇది చేయదండి, కకృతి పడద్దని చెప్తున్నాడు. అంటే వడలంతా రెండు వడలు కాదు, మినిమం ఒకరికి 4 వడల్లాగా వాళ్ళకి ఎంత కావాలి ఐటమ్స్ వాళ్ళు చెప్తే వాళ్ళు 100 కిలో చెప్తే 300 కిలో తెప్పిస్తాడు. అంటే వాళ్ళు అనుకున్న కింద 300 మూడు పట్టు ఇంకెక్కువ తెప్పించి పెడతాడు. దండిగా పెట్టండి బాగా చూసుకోండి వైష్ణవులు అని చెప్పేసి అట్లా వైష్ణవుల పట్ల బాగా ప్రేమ పెంచుకున్నాడు. వైష్ణవులు కూడా ఈయన పట్ల మంచి ప్రేమ కలిగింది. ప్రతిరోజు 4 కోట్ల మందికి భగవంతుడు నైవేద్యం పెట్టిన ప్రసాదము అందిస్తూ ఉన్నాడు. వైష్ణవులు చాలా ఫ్రెండ్లీ అయిపోయినారు. వైష్ణవులు అంత సింపుల్గా ఉంటారు, ఒక ఏదో కౌపిన కట్టుకొని ఒక దోతి కట్టుకొని దానిపైన ఒక ఉత్తరీయం వేసుకునేసి రాజు దగ్గర ప్యాలెస్కి వస్తూ పోతూ ఉంటే రాజు వచ్చి అంత ప్రేమంగా పలకరిస్తాడు. వాళ్ళ చేయి పట్టుకుని మాట్లాడతాడు, షోల్డర్ పైన చేయి వేసుకుని మాట్లాడతాడు. ఎంత పెద్ద రాజు కులశేఖర, వీళ్ళు ఎంత చిన్న వాళ్ళు, సామాన్య హరిభక్తి కలిగిన వాళ్ళు అన్న చాలా సింపుల్గా ఉన్నారు. వీళ్ళు ఏమి రాజుకు కంపేర్ చేస్తే వీళ్ళు ఒక చీమలాగా రాజు ముందు అంత ఏం వాళ్ళ దగ్గర రాజు దగ్గర ఉండే ఇదంతా ఏం లేదు, సంపద అంతా ఇందుకు వీళ్ళ దగ్గర ఏం లేదు, కానీ హరిభక్తి ఒకటి ఉంది వీళ్ళకి. అంత గొప్పవాడు వైష్ణవులు అని చెప్పేసి వాళ్ళ పట్ల మంచి ప్రేమ కలిగి మంచిగా ఉన్నాడు. వాళ్ళని రాత్రి వాళ్ళకు చెకింగ్ కానీ వాళ్ళకి ఏం లేదు, ఎనీటైమ్ వాళ్ళు లోపలికి రావచ్చు, ఎనీటైమ్ బయటకు పోవచ్చు. మంత్రులు ఏం అడగడానికి లేదు, రాజభటులు వాళ్ళని చెక్ చేయడానికి లేదు. అయితే భక్తి లేని కొన్ని మంత్రులకు ఈ రాజు వచ్చేసి ఇంత సింపుల్గా వీళ్ళతో డీల్ చేయడము, ఇంత సింపుల్గా మాట్లాడడము, వాళ్ళ షోల్డర్ పైన చేసుకొని తిరగడము ఇదంతా నచ్చలేదు మిగిలిన మంత్రులకు. ఈ రాజు ఒక ఇంత ఇట్లా అంత బిహేవ్ చేస్తే ఇంకా ముందు ఎట్లా రాజ్యభారం చేయగలుగుతాడు, ఇట్లా అందరితోటి మాట్లాడడం, రాజు అంత ఒక ఆయన ఒక పోస్ట్ మెయింటైన్ చేయాలి కదా. ఏం లేదు, వైష్ణవుని చూస్తే పాదాలు కడ పడతాడు రాజు, తనొక ప్రజా వీడు ఒక మూలలు ఉంటాడు అట్లంత ఏం ఆలోచించాడు. ఒక వైష్ణవులు అంటే సాష్టంగా ప్రణామం చేస్తాడు, ఎక్కడ కనిపిస్తే అక్కడ ప్రణామం చేస్తాడు, ఎక్కడ కనిపిస్తే అక్కడ గట్టి పెట్టుకుంటాడు, మాట్లాడిస్తాడు, ప్రసాద్ తిన్నావా అని అడుగుతాడు. ఇంత మంచిగా మాట్లాడితే చూసి ఈ మంత్రులు ఇన్ని సంవత్సరం నుంచి సర్వీస్ చేసేవాడు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళు ఎవరిని పట్టించుకోలేదు, వీళ్ళ పట్ల మాత్రం ఇంత ప్రేమంగా మాట్లాడుతున్నాడంటే వాళ్ళకంత కొద్దిగా కడుపు మంట స్టార్ట్ అయిపోయింది. ఈ రాజుకి ఎట్లానే చేసి వైష్ణవులు ఒక దొంగలాగా ఒక పిక్చర్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. అప్పుడు ఏం చేస్తారంటే రాజుని ఒక ఆభరణాన్ని, రాజు స్థానానికి పోయినప్పుడు రాజుని ఒక ఆభరణాన్ని ఎత్తిపెట్టుకుంటారు, దొంగతనం చేస్తారు మంత్రులు. దొంగతనం చేసి రాజు స్థానం అంతా చేసుకునేసి డ్రెస్సింగ్ అంతా వేసుకొని తన నగ వేసుకోవాలంటే ఆ నగలు అక్కడ కనపడట్లేదు. మంత్రుల్ని పిలిపిస్తాడు, ఎక్కడ పోయింది నా ఒక నెక్లెస్, ఎక్కడ పోయింది నా చైన్, ఎక్కడ పోయింది అని అడిగితే మంత్రులు అంటారు, మాకేం తెలుసు రాజా, నీవు వైష్ణవులు ఏమే చెక్ చేయొద్దు, వైష్ణవులు ఏమి పట్టించుకోవద్దు, వాళ్ళు మంచిగా ఉన్నారు, వాళ్ళని ఏమి ఇది చేసేదొద్దు, వాళ్ళకి ఇబ్బంది పెట్టేదొద్దు, వచ్చేప్పుడు పోయేప్పుడు అంతా నా ఆస్థానం నుంచి బయట పోయినప్పుడు వాళ్ళది బ్యాగ్ చూడడము, వాళ్ళని చెక్ చేయడం ఇటువంటి పనులు చేయొద్దు, వైష్ణవులు మంచివాళ్ళు,
వాళ్ళ దగ్గర ఎటువంటి పరిస్థితులు దోషం ఉండదో వాళ్ళని బాగా జాగ్రత్తగా చూసుకోవాలా, మంచిగా చూసుకోవాలా, వాళ్ళు భగవంతుడికి ఎంతో దగ్గరగా ఉండేవాళ్ళని చెప్పేసి మాకు చెప్పిన వల్ల మేము ఏ ఒక్క భక్తుల్ని కూడా చూడలేకపోయినాము, ఏ ఒక్క సందర్భంలో కూడా ఎవరిని చెక్ చేయలేకపోతున్నాము. కాబట్టి నీ యొక్క చేయిన దొంగతనం చేస్తే ఆ వైష్ణవులే చేసి ఉండాలని చెప్పేసి చెప్తారు మంత్రులు. ఆ మాట చెప్పంగానే రాజు శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు అని చెప్పేసి చెవులు మూసుకుంటాడు. ఏం మాట్లాడుతున్నారు వైష్ణువులు అంటే ఏమనుకున్నారు వాళ్ళు? మన కళ్ళ ముందు ఏదో బిక్కరిలాగా లేకుండా ఏదో సరళంగా ఒక ధోతి కుర్తనో లేకుండా ఒక ధోతి చెదరేసుకునేసి ఒళ్ళు పైన షర్ట్ వేయకుండా తిరగచ్చు, కానీ భగవంతుడు వాళ్ళ వెనకాల తిరుగుతుంటాడు. భగవంతుడికి ప్రాణం వాళ్ళంటే అహం భక్త పరాధీన అన్నాడు శ్రీమద్ భాగవతంలో. నాకు వాళ్ళంటే ఎంతో ఇష్టము. మమ భక్త పూజ అభ్యధిక, నాకిన్న గొప్పవాడు, నాకిన్న పూజకి ఇంకా అర్హత ఉండేవాడాడు పూజ స్వీకరించడానికి అని చెప్పేసి చెప్తున్నాడు. మీకు అదంతా శాస్త్రవచనం, ఇన్నిసార్లు ఇక్కడ ప్రవచనం జరుగుతుంది, ఎప్పుడు మీ చెవులకు పడలేదా? పార్వతికి శివుడు చెప్పిన మాట మీ చెవులకు ఎప్పుడు పడలేదా? ఏ పార్వతి, అన్ని పూజల కింద విష్ణు ఒక పూజ చాలా గొప్పది, దానికిన్న గొప్పది పూజ విష్ణు భక్తుల ఒక పూజ. ఆ మాట మీరు ఇన్నిసారి ప్రవచనం జరిగినప్పుడు ఎప్పుడు మీ చెవులకు పడలేదా? ఎంత ధైర్యంగా చెప్తున్నారు, విష్ణువే ఈ వైష్ణవులే దొంగతనం చేసి ఉంటారనే మాట ఎంత ధైర్యంగా చెప్తున్నారు. మీకు తెలుసా వైష్ణవుల పైన ఒక తప్పుగా చెప్పినప్పుడు ఒక్కటే ఆ ప్లేస్ నుంచి దూరమైన పోవాలా, లేకుండా ఆ నాలుగనైనా కట్ చేయాలా వైష్ణవుల పైన తప్పుగా చెప్పిన వాళ్ళ పట్ల. నేను ఇప్పుడు మీ నాలుగ కట్ చేస్తే రాజు చూడు వైష్ణవుల పట్ల ప్రేమంలో మంత్రులకి ఇట్లా అన్యాయం చేసినని రేపు అందరూ చెప్పుకోవచ్చు, కానీ మీకు విషయం తెలుసుకోవాలా ఏది నిజం అని చెప్పేసి రాజు ఆజ్ఞాపిస్తాడు. ఒక భయంకరమైన విషపూరితమైన పామును తీసుకొని రాండి అని చెప్పేసి రాజు ఆజ్ఞాపించిన వెంటనే పెద్ద ఒక కాళింగ సర్పాన్ని పట్టుకొని వస్తారు. పాము భయంకరమైన విషం ఉండే సర్పము ఒక కుండలేస్తారు. కుండలేసి మంత్రులు ప్రజలు అందరూ చూస్తున్నారు, అన్ని మాతాజీలు ప్రభులు అందరూ ఉన్నారు. రాజు దగ్గర ఉన్నాడు. ఆ పాము ఏదో కోపంలో తోక తొక్కిన పాములాగా ఆ కుండ నుంచి బయట తన మూతిని పెట్టుకునేసి పడక విప్పుకొని ఎవరిని చంపాలా ఎవరిని చంపాలని తిరుగు తిరిగి తిరిగి చూస్తూ ఉంది. అంత చిన్న చిన్న పిల్లలు రాజు పట్ల అంత ప్రేమ ఉంది, అందరిని పలకరిస్తాడు రాజు. అంత పెద్ద రాజు కులశేఖర చిన్న పిల్లడు తిలకం వేసుకునేసి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే జపం చేస్తూ ఉంటే చాలు, హరినామం చేస్తూ ఉంటే చాలు, తన బిడ్డలాగా దాన్ని పట్టుకొని పోయి తన మెడలు ఎక్కించుకునేసి పైకి అక్కడిక్కడ తీసుకుని తిరిగేసి దానికి ఏమైనా తిండి కావాలా పాలు కావాలా అది తింటావా ఇది తింటావా అని చెప్పేసి అంత ప్రేమంగా చూస్తాడు చిన్న చిన్న పిల్లల్ని పెద్దవాళ్ళని అందరిని అంత ప్రేమంగా తీసుకుంటాడు. వాళ్ళు రాజా వద్దు వద్దు మంత్రులు చెప్పిన మాట క్షమించు వద్దు అట్లా చేయొద్దు చేయబెట్టద్దు అని చెప్పేసి చెప్తున్నాడు. రాజు ప్రమాణం చేసుకుంటున్నాడు, ఒక్కవేళ వైష్ణవులే దొంగలైతే నేను ఈ కుండపైన చేయిబెడతాను, అక్కడ ఉండే ఆ విషపూరితమైన పాము నన్ను కాటేని. ఒక్కవేళ వైష్ణవులు త్రికరణ శుద్ధం ఉండేవాళ్ళు, కాయ వాచ మనస వాళ్ళ దగ్గర ఏ మాత్రం దోషం ఉండదు, ఏం చెప్తారా ఆ విధంగానే వాళ్ళ లోపల ఉంటుంది, ఆ విధంగానే వాళ్ళ జీవితం గడుపుతారు. అట్లాంటి వైష్ణవులు ఒకవేళ అటువంటి వాళ్ళైతే త్రికరణ శుద్ధి కలిగిన వాళ్ళైతే ఈ పాము నాకేం చేయదు, ఒకవేళ వైష్ణవులు దొంగలైతే ఈ పాము నన్ను కాటి చంపని చెప్పేసి అందరు ముందు రాజు పాప ధైర్యంగా ఉన్నాడు. కానీ రాజుకు వచ్చి ఆ పరిస్థితిని చూసి అక్కడ ఉండే ప్రజలు పౌరులు బాధపడుతున్నారు. రాజా వద్దు రాజా వద్దు వద్దు అని చెప్పి రాజు ఏమాత్రం పట్టించుకోకుండా రాజు ఏం చేస్తాడు అక్కడికి వెళ్ళేసి ఆ దీనిపైన కుండపైన చేయి పెడతాడు. కుండపైన చేయి పెడితే ఒకేసారి అందరు భయపడిపోయినారు, పాము కాటేసింది ఏమని చెప్పి కళ్ళు మూసేస్తున్నారు. ఆ పాము పడక అట్లే కిందకి వెళ్ళిపోయింది. పాము గరుడుని చూసిన పాములాగా ఆ ముంగిసని చూసిన పాములాగా తన పడక ఎక్కడ దాచిపెట్టిందో మూతి బయట తీయట్లేదు. తాను చుట్టి మూర్తిని లోపల ఎంత పెట్టడానికి అవుతో అంత దూరంగా పెట్టింది. రాజు చెయ్యడలే లోపల పెట్టేస్తున్నాడు, పాము కాటేయట్లేదు. పాము ఏం చెయ్యట్లే, పాము భయపడిపోతా ఉంది, పాము ఏం చెయ్యట్లే. చాలాసేపు తర్వాత అందరు భక్తులు చూస్తున్నారు, మంత్రులు చూస్తున్నారు,
మిగిలిన ప్రజలు అందరూ చూస్తున్నారు. చాలా సేపు తర్వాత చెయ్యి బయటకు తీసినాడు, ఏం కాలేదు, పాము ఏం చేయలేదు. అప్పుడు అన్నాడు, వైష్ణవ నాచోరాహ అని చెప్పేసి పామును పట్టుకుని చేతులు పట్టుకున్నాడు. చూడండి, ఒకవేళ వైష్ణవులు దొంగ అయితే ఇప్పుడన్నాను నీ పాము కాటేని, పాము వదలదు కదా, పట్టుకున్నప్పుడు దానికి ఇంకా కోపం మండిపోతాయి, ఎక్కడ పడగిప్పుతాయి వెంటనే కాటేయడానికి. కానీ వైష్ణవ నాచోరాహ, వైష్ణవులు ఎప్పుడు దొంగలు కారు అని చెప్పేసి చెప్తా ప్రూఫ్ చేస్తా ఉన్నాడు. అదే సమయంలో దేవతలంతా పుష్పవృష్టి చేస్తారు కులశేఖర్ ఆళ్వార్ పైన. అదే సమయంలో ఆయన ఒక వైష్ణవుల పట్ల ఆయనకుండే భక్తి రాముడి పైన ఉండే, ఆయన దగ్గర రెండే రెండు మెయిన్ విగ్రహాలు, ఒకటి వచ్చి రాముడు శ్రీరామచంద్రమూర్తి, ఇంకొకటి వచ్చి కృష్ణుడు వచ్చి రాజగోపాల్ అని చెప్పేసి ఒక కృష్ణుడు ఉంటాడు. అట్లా ఆయన రాముడు కృష్ణుడు ఖర్చా విగ్రహానికి అంత మంచిగా సేవ చేశాను. కృష్ణుడి పైన రాముడి పైన ఉండే ఆ నమ్మకము, వైశ్యుల పైన ఉండే ప్రేమము, ఇదంతా చూసేసి సాక్షాత్ శ్రీరంగం నుంచి రంగనాథ స్వామి అక్కడికి వెళ్ళేసి ఆయన ముందు దర్శనం ఇస్తాడు. ఆయనకు శ్రీరామచంద్రమూర్తి అంటే చాలా ఇష్టం కాబట్టి శ్రీరామచంద్రమూర్తిలాగా ఆయన కళ్ళ ముందు నిలబడతాడు. వెంటనే ప్రణామం చేస్తాడు. ప్రణామం చేసిన కులశేఖర్ ఆళ్వారిని గట్టిగా పట్టుకుంటాడు శ్రీరంగనాథ స్వామి తన యొక్క రామచంద్రమూర్తి రూపంలో ఉండి. అట్లా నంపేరుమాడ ఒక దర్శనం చేసుకుంటాడు. అదే సందర్భంలో తన కూతుర్ని ఏం వరం కావాలని అడుగుతాడు. నీకు ఏం వరం కావాలని స్వామి అడుగుతాడు, రంగనాథ్ అడుగుతాడు. ఆయన అంటాడు, నీ పట్ల నీ భక్తుల పట్ల ఎటువంటి పరిస్థితులు కూడా నాకు వాళ్ళ పట్ల ఇది రాకూడదు, కోపం రాకూడదు, వాళ్ళకి నేను ఏ పరిస్థితులు అపరాధం చేయకూడదు, ప్రతి క్షణములు కూడా వాళ్ళ పట్ల నాకు భక్తి పెరగాల, నీ పట్ల నీ భక్తుల పట్ల ఎప్పుడు నాకు భక్తి పెరుగుతుండాలా అని చెప్పేసి అటువంటి వరాన్ని నాకు ప్రసాదించమని ఆయన కోరుకుంటాడు. భగవంతుడు రంగనాథ తథాస్తు అంటాడు. అదే సందర్భంలో కులశేఖర ఆళ్వార్ ఒక కూతుర్ని భగవంతుడు పెళ్లి చేసుకుంటాడు. శేరకులవళి నాచ్యార్ని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకునేసి కులశేఖర ఆళ్వార్ని మామా అని పిలుస్తాడు. ఇంతకు ముందు ఒక ఆళ్వారు కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు, చేసుకున్నాడు, మీకు గుర్తుండాలా? ఎవరు? విశ్వచిత్త. విశ్వచిత్త ఒక కూతురు ఆండాళ్ళని భగవంతుడు పెళ్లి చేసుకున్నాడు. పెరియాళ్వారిని విశ్వచిత్తని మామా అని పిలిచినాడు. ఇక్కడ కులశేఖర ఆళ్వారిని, ఆ కులశేఖర ఆళ్వారు ఒక కూతుడు శేరకులవళి నాచ్యారిని పెళ్లి చేసుకుంటాడు. శేరవళకులి నాచ్యారిని పెళ్లి చేసుకునేసి ఆమెని మామా అని పిలుస్తాడు. అట్లా భగవంతుని యొక్క మంచి భక్తితోటి ఆ రోజు గడుపుతుంటాడు. ఎప్పుడు ఆ భగవంతుని తలుచుకొని మంచిగా హ్యాపీగా ఉంటాడు. అదే సందర్భంలో వైష్ణవులు కూడా మంచి సేవ చేస్తూ మంచి రాజభారం చేస్తూ కులశేఖర్ హ్యాపీగా ఉంటాడు. అట్లా కులశేఖరాల వారు ఈ విధంగా భాగవతుల సేవ, భగవంతుని యొక్క సేవ చేసుకునేసి రాజ్యంలో ఉంటాడు. కానీ ఈ మంత్రిలో వాళ్ళకి ఈ భక్తుల పట్ల తాను పెంచుకున్న ప్రేమము, ఆ చనువు అదంతా చూస్తే వాళ్ళకి నచ్చలే. ఎట్టో ఒకటే ఈయనకి ఈ భక్తుల నుంచి ఎట్లాపా దూరం చేసేదని ఒకే ప్లాన్లు ఉన్నారు. అదొక రోజు రామనవమి రోజు తన స్వామిది బర్త్డే, అపిరెన్స్ డే, ఆవిర్భావోత్సవము, మంచిగా గ్రాండ్గా సెలబ్రేషన్ చేయాలని కోరిక. చాలా గ్రాండ్గా అంతపురంలో ఉండే రాముల వారిని పల్లకిలు కూర్చోబెట్టేసి బయటకు తీసి ఊరేగింపు చేసుకునేసి మంచి అందరికి కనిపించే విధంగా మంచి ప్లేసులు పెట్టేసి అందరికి వాళ్ళకి మంచిగా అభిషేకము, మంచిగా కుంకుమ పూతోటి మంచి అభిషేకము, చందనము అన్నీ తీసుకుని వచ్చినాడు. మంచిగా ఫుల్ ఒక లోడ్ లోడ్ ఫ్లవర్సే ఉన్నాయి రాముల వారికి పుష్పవృష్టి కోసము, తర్వాత ఆ అభిషేకమైన తర్వాత వేసుకోవడానికి ఆ మొత్తం తోరణం కోసము అన్నిటి కోసము చాలా గ్రాండ్గా పెద్ద పండగ వచ్చిన వాళ్ళకంటే పెద్ద విందువే తయారు చేస్తున్నాడు. అటువంటి సందర్భము రాముల వారికి అభిషేకం అంతా అయిపోయింది. అభిషేకం అంతా అయిపోయి రాముల వారికి మంచి మంచి వస్త్రంతో అలంకారం అంతా అయిపోయింది. అలంకారం అయిపోయి ఇంకా
దేవుడుకు ఆభరణాలతోటి అలంకరించాలనుకుంటే రాములు వాడు కొన్ని నెక్లెస్లు కనపడట్లే. నవరత్నములు నవరత్నములు ఎప్పుడో ఈ భగవంతుని యొక్క ఆరాధన సమయంలో ఆయన ఒక ఊరేగింపులో ఎప్పుడు వేసుకుంటాడు రాములు వారు ఆ ఆభరణం అక్కడ కనపడట్లే. ఆభరణం అప్పుడు కనపడట్లేదంటే చాలా బాధపడతాడు. మళ్ళీ ఎక్కడ పోయింది, మళ్ళీ ఎక్కడ పోయింది, మంత్రులకు ఆజ్ఞాపించినాడు ఎక్కడ రాముడు ఒక ఆ దివ్యాభరణం ఎక్కడ పోయింది, ఎవరు అది దొంగలు అని చెప్పేసి త్వరగా పోయి మీరు తీసుకొని రాండి పిలుచుకొని రాండి అని చెప్తాడు. అయితే మంత్రులు చెప్తారు, అవును రాజా మేము ఎవరిని పిలుచుకొని వచ్చేది ఇక్కడ మొత్తం వైష్ణవులు, నీ వైష్ణవులకు అంత స్వతంత్రం ఇచ్చినావు, నీ అంతఃపురం అనేది లేదు, నీ గర్భగుడి అనేది లేదు, నీవు తిరిగే చోట అనేది లేదు, అన్ని చోట్ల ఎక్కడ చూస్తే అక్కడ వైష్ణవులు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఎప్పుడు జపం చేస్తూ తిరుగుతుంటారు. నీవేమో వాళ్ళని వాళ్ళకి ఇబ్బంది పెట్టద్దు, వాళ్ళు అనుకూలంగా ఉండాలి, వాళ్ళ స్వతంత్రంగా ఉండాలి, వాళ్ళకి ఏం ట్రబుల్ పెట్టకూడదు అదే చెప్తూ ఉంటావు, వాళ్ళు ఏం చేయగలుగుతున్నాం మేము, వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన స్వతంత్రం ఎక్కువైపోయింది ఈ మధ్య, వాళ్ళు ఇటువంటి చెడు అలవాట్లు అంతా నేర్చుకున్నారని చెప్పేసి చెప్తే మళ్ళీ ఈ వైష్ణవ శిఖామణి రాజుకు కోపం వచ్చింది. కులశేఖరరావు గారికి మీకు ఎన్నిసార్లు చెప్పాలా నేను, ఇంతకు ముందు చెప్పినాను కదా వైష్ణవులు దొంగలు కాదు, వైష్ణవులకు అట్లాంటిది ఒక నేచర్ లేదని చెప్పేసి మీకు ఎన్నిసార్లు చెప్పాలి, మీకు అర్థం కావట్లేదా, మీతో ఉండడానికి నాకు ఇష్టం లేదు, ఇటువంటిది ఒక దురాలోచనని ఎప్పుడు మైండ్లో పెట్టుకుంటారు, నేను ఇక్కడ మీతో ఉండి ప్రయోజనం లేదు, శాస్త్రం రెండే రెండు మాట చెప్పింది, ఒకటి వాళ్ళ నాలుగైనా కట్ చేయాలా లేకుండా ఆ ఊర్లో ఉండకూడదు అని చెప్పేసి మీతోటి ఉండడానికి నాకు ఏమాత్రం ఇష్టం లేదని చెప్పేసి రాజుకు అంత కోపం వచ్చేస్తుంది. అంత కోపం వచ్చినప్పుడు మళ్ళీ ఇంతకు ముందు చేసినట్లనే మళ్ళీ ఏం చేస్తాడు, మళ్ళీ ఆ పాము ఒక్క తీసుకుని వస్తాడు, మళ్ళీ ఆ కుండలు తీసుకుని వస్తాడు, మళ్ళీ అందరు చూస్తూ ఉంటే మళ్ళీ ఆ కుండ లోపలికి చేయి పెట్టేసి ఒకవేళ వైశ్యులే రామును యొక్క ఆ దివ్యాభరణాన్ని దొంగతనం చేసి ఉంటే ఈ పాము నన్ను కాటేయని చెప్పేసి మళ్ళీ చేయి పెడితే మళ్ళీ పాము ఇంతకు ముందు లాగానే భయపడి భయపడి లోపల దాచుకుంటుంది ఆ కుండ లోపల. అప్పుడు ఇట్లాంటి ఒక్క వైశ్యులకు అపరాధం చేసి వీళ్ళ మధ్యలో నాకు ఉండడానికి ఇష్టం లేకుండా కులశేఖర రాజు ఇక్కడ నుంచి బయలుదేరాలనుకున్నాడు, ఇక్కడ ఉండకూడదు అనుకున్నాడు. కొడుకుకు తన అన్ని పట్టాభిషేకం చేసుకున్నాడు, కొడుకుకు పట్టాభిషేకం చేసుకున్నాడు, కొడుకు దృఢరథుడు ఆయనకు పట్టాభిషేకం అయిపోయింది, తనకుండా ఒక రెస్పాన్స్ కూతురుకు పెళ్లి చేయాలా, సాక్షాత్ స్వామియే పెళ్లి చేసుకున్నాడు సేవకుల వాళ్ళని ఆచారని చెప్పేసి. ఇప్పుడు కూడా శ్రీరంగనాథుని ఒక రేవతి మంటపం అని ఉంటుంది, రేవతి మంటపం బ్యాక్ సైడ్ పోతే మీరు అక్కడ తులక నాచారు, మళ్ళీ సేరకుల వాళ్ళ నాచారని ఆయన భార్యల్ని చూడొచ్చు. సేరకుల వాళ్ళ నాచారుతోటి రామనవమి రోజు రంగనాథ స్వామికి సేరకుల వాళ్ళ నాచారకు పెళ్లి జరుగుతుంది, ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం జరుగుతుంది. అంత ఆయన కూతురుకు పెళ్లి అయిపోయిందా, కులశేఖరరావు వారు సాక్షాత్ నంపేరు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు, ఇంకేం కావాలా, కొడుకు దృఢవ్రతునికి రాజ్యం ఇచ్చినాడు. రాజ్యం ఇచ్చేసి తాను ఇంకా తనకి ఇష్టమైన వేరే వేరే ఊరుకు పోతున్నాడు. అట్లా ఆయన ఏం చేస్తాడంటే ఇక్కడి నుంచి ఇది చేస్తాడు, శ్రీరంగంకి వెళ్తాడు, తర్వాత అక్కడ నవ తిరుపతి అక్కడ అన్ని చోటకి వెళ్తాడు. అట్లా మనకిప్పుడు ఏమంటే విషయం ఏమంటే మనకిప్పుడు ఈ అమ్మాయి చెప్పినది విషయం కావాలా, ఏమైనా కానీ అయితే చాలు, ఏమైనా పర్వాలేదు అని చెప్పింది కదా, ఆ విషయం మనకు ఇప్పుడు మనకు వస్తుంది. ఏ దినం ఎండ్రేనో కులశేఖర రైపోలే, అంటే ఇప్పుడు మనం కులశేఖరరావు గురించి విన్నాం కదా, ఇప్పుడు కులశేఖరరావు గురించి విన్నప్పుడు ఆయన తిరుపతికి వచ్చినప్పుడు ఏమైందంటే ఆ తిరుపతి కొండం సాక్షాత్ శాలిగ్రామము, అక్కడ ఉండే మహర్షులంతా ఆ భగవంతుని నిత్యం ఆరాధించడానికి కోసము నిత్యమైన దర్శనం కోసము ఏం చేస్తున్నారు, అక్కడ చెట్లులాగా లేకుండా జంతువులాగా ఏదో ఒక రూపం తీసుకునేసి అక్కడ తిరుగుతూ ఉంటారని చెప్పేసి విన్నాడు. వినేసి ఆయనకు అనిపించింది, అరే నేను ఇటువంటి ఒక దివ్య స్థానంలో నాకు ఏదో ఒక రూపం దొరికినా పర్లేదు, ఏమైనా పర్లేదు. ఆయన అంటాడు ఫస్ట్కి ఇక్కడ ఏమైతే బాగుంటుందని ఒక్కొక్కటి ఆలోచిస్తాడు, వేరే వేరే విధంగా ఆలోచిస్తాడు. ఇక్కడ ఒక చెట్టు అయితే బాగుంటుందా ఫస్ట్ అనుకుంటాడు, ఆహా ఇక్కడ ఒక కోనేరులో ఒక మీన్ అయితే బాగుంటుంది, ఒక చేప అయితే బాగుంటుంది అనుకుంటాడు ఫస్ట్. అయితే ఈ కోనేరులు చేప అయితే పద్మావతితోటి స్వామి వస్తాడు, స్వామి పద్మావతితోటి వచ్చినప్పుడు ఈ స్నానం చేస్తాడు, ఈ పుష్కరిణి స్నానం చేస్తాడు,
స్నానం చేసుకుని వాళ్ళు జలక్రీడలు ఆడుకున్నప్పుడు వాళ్ళ పాదాలు కడపోయి రెండు ఫింగర్ మధ్యలో రావచ్చు, వాళ్ళ పాదాలు కడ తాను పడచ్చు, వాళ్ళ ఒళ్ళు పైన పడచ్చు, చాప కదా అటు ఇటు తిరగచ్చు, అన్ని స్వతంత్రం ఉంటుంది. వాళ్ళే మండ్రు, వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు నేను వాళ్ళ పాదాలు పట్టుకోవచ్చు, పాదాలు కడ ఆ ఫింగర్ ఆ వేలు కడ కొద్ది కొరకచ్చు, చేపలు కలవట్టు ఉంటాయి కదా అట్లా అనుకున్నాడు. కానీ అనుకున్నాడు ఈ చేప అయితే మళ్ళీ ఎక్కువ రోజు ఉండదు కదా, త్వరగా చనిపోతాయి కాబట్టి, ఎక్కడ ఎండాకాలంలో నీళ్ళు ఎండిపోయినా ఎండిపోవచ్చు కాబట్టి ఈ చేప అయితే ఏం ప్రయోజనం ఉండదులే కష్టం అని చెప్పేసి, తర్వాత అనుకుంటాడు ఒక చెట్టు అయితే బాగుంటుందని చెప్పేసి, ఏనుగులు పులులు అంత ఈ తిరిగే చోట ఈ ఒక అడవిలో ఈ సప్తాద్రి ఏడు కొండల్లో ఒక చెట్టు అయితే చాలు, ఈ అడవిలో ఒక చెట్టు అయితే చాలు అని అనుకుంటాడు. అప్పుడు ఆ చెట్టు అయిపోతే ఒక కదంబ వృక్షమో లేకుండా సంపంగి చెట్టమో సంపంగిది ఒక చెట్టు ఏదో అయితే బాగుంటుంది. ఎందుకంటే స్వామి ఎవరు పద్మావతి అమ్మవారితో తిరగడానికి వస్తారు అడవికి, అడవికి తిరగడానికి వచ్చినప్పుడు నేను ఒక మంచి ఫ్లవర్స్ మంచి స్మెల్ ఉండే మంచి పరిమళం ఉండే ఒక చెట్టు అయిపోతే, చెట్టుది ఒక ఫ్లవర్స్ అయితే అమ్మవారు నా దగ్గరకు వచ్చినాడు, ఆ చెట్టు దగ్గరకు వచ్చినాడు, అమ్మవారు అంటారు స్వామి స్వామి నాకు ఆ ఫ్లవర్ కావాలని చెప్పేసి, ఫ్లవర్ కావాలని చెప్పినప్పుడు అమ్మ స్వామివారు ఏం చేస్తారు, ఇంక నేను పైన సంపంగి పువ్వంతా పైన వస్తాయి, ఇంకా స్వామి చెట్టు ఎక్కాల, స్వామి చెట్టు ఎక్కాలంటే ఫస్ట్ ఏం చేయాలా, ఒక కాలుతోటి తన్ని చెట్టును పట్టుకోవాలా, రెండు చేతులతోటి చెట్టును గట్టి పెట్టుకొని ఇంకొక కాలుని గ్రిప్పుగా పెట్టుకొనేసి చెట్టు పైకి ఎక్కుతారు. చెట్టు పైకి ఎక్కినప్పుడు ఒక ఫ్లవర్కి వస్తే అమ్మవారు అంటారు పుష్పమంటపం కదా ఒకటేనా, ఇంకో రెండు మూడు తీసే అంటారు, మళ్ళీ రెండు మూడు తీస్తారు స్వామిల వారు సంపంగి పువ్వు, రెండు మూడు ఫ్లవర్ తీసిన తర్వాత అమ్మవారు అంటారు ఏ సరిపోదు ఇది నాకే సరిపోదు మళ్ళీ నీకు కావాలి కదా, మళ్ళీ ఇంకా స్వామి చెట్టు పైకి ఎక్కుతాడు, ఇంకా నాలుగైదు ఫ్లవర్స్ తీస్తాడు. అప్పుడు స్వామిది పాదాలంతా నా ఒళ్ళు పైన పడుతుంది, అబ్బ నా జీవితం ధన్యమైపోతుంది, చెట్టు అయితే బాగుంటుంది అని అంటాడు. అయితే మళ్ళీ ఆలోచిస్తాడు ఎండాకాలంలో ఇక్కడ మొత్తం ఎండిపోతాయి, చెట్టు నీళ్ళు లేకుండా ఒకటే చనిపోతుంది, చనిపోయినప్పుడు మళ్ళీ వర్షం వచ్చినప్పుడు పెరిగితే పెరుగుతుంది, పెరగలేకపోతే ఒకవేళ చలికాలం మళ్ళీ చలికాలం వస్తుంది, ఇంకా చలికాలం వచ్చే యాత్రికులు చలిగా ఉందని చెప్పేసి వేడి నీళ్ళు కోసము కోసి కట్ చేసి నన్ను వేడి నీళ్ళకు వాడితే నా కోరుకునేది ఒకటి ఇక్కడ జరిగేది ఒకటే, పోనీ ఇక్కడ ఒక రాయి అయితే పర్వాలేదు అంటారు, ఇక్కడ ఒక చిన్న రాయి అయితే చాలు, ఒకటి ఏదో కొండలు ఒక రాయి అయినా పర్లేదు, బాలాజీని చూడడానికి వెంకటేశ్వర స్వామిని చూడడానికి గోవింద 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 అనుకొని భక్తులు వస్తారు, హరినామం స్మరణ చేసుకుని వస్తే భక్తులు నా పాదల్ని వాళ్ళ పాదల్ని నా తలపైన పెడతారు, అంటే రాయి పైన తొక్కుని తొక్కుని వస్తారు, ఈ విధంగా దర్శనానికి వెళ్తారు, ఎంతో బాగుంటుంది ఇదే బాగుందని చెప్పేసి ఆయన అంటాడు అనుకుంటాడు. మళ్ళీ అనుకుంటాడు అప్పుడప్పుడు వీళ్ళు కొండకి ఇక్కడ నుంచి దగ్గరే అక్కడ నుంచి దగ్గరే అని చెప్పేసి ప్లేస్ మారుస్తూ ఉంటారు, రూట్ మారుస్తూ ఉంటారు, ఆ రూట్ మార్చి మార్చి లాస్ట్కి వాళ్ళ సపరేట్ రూట్లో రోజు భక్తులు పోయి నన్ను ఎవరు తొక్కలేకపోతే నా జీవితం ఏమైపోతుంది, అది వద్దు అనుకుంటాడు, అది వద్దు. అప్పుడు భగవంతుని ప్రార్థన చేసుకుంటాడు బాలాజీని, నడియానే తిరు వెంకటవా నిన్ తిరువాయిల్ తిరువారిల్ పడింది కెడందు పడియాయి కెడందు నిన్ పవళవాయి కాణ్వేనే అంటాడు. అంటే నెడియేనే తిరు వెంకటవా నిన్ తిరు తిరువాయిల్ కెడందు పడియాయి కెడందు, అంటే నీ యొక్క గుడి ముందు ఒక స్టెప్ లాగా పడిపోయి అట్లే ఒక స్టెప్ లాగా పడి అంటారు కదా దా ఎంట్రన్స్ అక్కడ మెట్లు ఒక మెట్లు లాగా పడిపోతే మెట్లు లాగా ఉంటే ఉండేసి నిన్ పవళవాయి కాణ్వేనే అట్లే నీ ఆ పకడ లాంటి నోరు ఆ ముత్యాల లాంటి పళ్ళు చూసుకునేసి నీ అందమైన నోరును చూసుకునేసి అట్లే నా జీవితం గడపచ్చు కదా అని చెప్పేసి తన ప్రార్థనలో పాడేస్తాడు. అప్పుడు అంటాడు అవును నేను ఎన్నో కోరుకోవచ్చు కానీ నాకు ఇచ్చేది ఏమి ఇవ్వాలని చెప్పేది అది నీ ఇష్టం కదా, అది నా చేతులు ఉందా, అది నా చేతులు లేదు కాబట్టి నీవే డిసిషన్ తీసుకో, ఏదైనా పర్వాలేదు నీ యొక్క కొండలు నాకు చెట్టు అయినా పర్లేదు చేప అయినా పర్లేదు నేను చూస్తూ ఉంటే చాలు, నీవు నీ నీ యొక్క పద్మ నీవు నీ భార్య అంటే నా స్వామి వెంకట బాలాజీను వెంకటేశ్వర స్వామిను మా అమ్మగారు పద్మావతి అమ్మగారు మీరిద్దరూ అల్వేల్ మంగమ్మ గారు మీరు ఇద్దరు అటు ఇటు తిరుగుతూ పోతామంటే
మీరు మిమ్మల్ని చూసి ఒక భాగ్యం నాకు దొరికితే చాలు, ఏ జన్మమైనా పర్వాలేదు నాకు ఇక్కడ అని చెప్పేసి కోరుకుంటాడు. అట్లా ఈ కొండలు ఏమైనా చాలని చెప్పేసి ఈ విధంగా కోరుకునేస్తున్నాడు. తర్వాత వేరే వేరే చోటకు వస్తాడు. శ్రీరంగంలో కూడా ఆయన ఆ మూడో ప్రాకారం వచ్చేసి ఆయనే కడతాడు. మూడో ప్రాకారం కట్టి ఇప్పుడు కూడా శ్రీరంగంలో మూడో ప్రాకారము ఆ ఏకాదశి పరిక్రమ అంటారు. ఏకాదశి పరిక్రమ అదే ప్రాకారంలో చేస్తారు. కులశేఖర్ వాళ్ళు కట్టిన ప్రాకారం అదే. అక్కడ మూడో ప్రాకారం కడతాడు. తర్వాత పెరుమాళ్ తిరుమిళి అనే ఒక గ్రంథం రాస్తాడు. పెరుమాళ్ తిరుమిళి అనే గ్రంథం రాస్తాడు. ఎప్పుడు తిరుపతి బాలాజీ దర్శనకు వస్తాడా అప్పుడు ఈ ముకుందమాల అనే స్తోత్రాన్ని అక్కడ రాస్తాడని చెప్పేసి అక్కడ శ్రీ వైష్ణవుల ద్వారా మనము దివ్య ప్రబంధం అంటే దివ్య ప్రబంధము ఈ ప్రపన్నామృతం అనే గ్రంథాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. అట్లా కులశేఖర్ ఆళ్వారు ఈ గురువాయూరుకు దగ్గర, గురువాయూరు నుంచి ఒక 20 కిలోమీటర్ ఉండొచ్చు. తిరువిచ్చికోడు అనే ఒక దివ్య దేశం ఉంటుంది. ఆ దేవుడి పైన ప్రేమంలో కూడా ఒక 2-3 పాటలు, చాలా పాడతాడు అక్కడ కూడా. ఆ దేవుడి పైన ప్రేమలో తిరువిత్తకోడమ్మానే అని చెప్పి పాడతాడు. తిరువిత్తకోడమ్మానే ఆ దేవుడిని ఆయన చెప్తాడు. దేవుడా, ఈ ఒకవేళ నీవు నన్ను చూడలేకపోయినా నేను నిన్నే చూస్తూ కూర్చుంటాను. ఎట్లా రాజు బిజీగా ఉంటాడు, రాజు ఎంతోమంది పౌరులు వస్తారు పోతారు, కానీ రాజు అందరినీ చూస్తూ కూర్చోలేడు, బిజీగా ఉంటాడు. కానీ ఆ వచ్చిన వాళ్ళంతేనే రాజును చూస్తా కూర్చుంటారు. ఆయన ఆశీర్వాదం కోసము ఆయన ఏదో ఇస్తాడో అని చెప్పేసి అట్లే ఆయన వైపే చూస్తా కూర్చుంటాడు. ఎప్పుడు ఆయనకి వీళ్ళ పైన కరుణ కలుగుతుంది, అప్పుడు ఏదో ఒకటి ఇచ్చేస్తాడు, వీళ్ళ జీవితానికి అది సరిపోతాయి. అట్లా స్వామి, ఒక పౌరుడు వచ్చి రాజు ఒక తిరువడిని ఆయన ఒక పాద పద్మల్ని చూస్తూ కూర్చునే విధంగా నేను నీ యొక్క పాద పద్మల్ని చూస్తూ కూర్చుంటాను. నువ్వు నన్ను చూడలేకపోయినా పర్లేదు, నేను నిన్ను చూస్తా కూర్చోంటానని చెప్తాడు. ఇంకొకసారి ఇంకొక ప్రార్థనలు చెప్తాడు. ఎట్లా రోగం ఉండేవాడు ఆ వైద్యుడి పైన ఎంత నమ్మకం కలిగి ఉంటాడు. వైద్యుడు తనను కోసే విధంగా అన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, ఆయన దగ్గర కావలసిన అన్ని ఉపకరణాలు ఉంటాయి. కత్తిలు ఆదు ఇదు స్టిచ్చింగ్ చేసేది, అన్ని రకాల ఇంజెక్షన్లు, అన్ని రకాలు ఉన్నా కానీ రోగి భయపడ్డు, రోగగ్రస్తుడు భయపడ్డు. ఎందుకంటే వైద్యుడు నా మంచి కోసం ఇదని పెట్టుకున్నాడు, ఆయన నన్ను ఇబ్బంది పెట్టాలని ఇదంతా వాడట్లేదు, నన్ను నా లోపల ఉండే రోగాన్ని నయం చేయడానికి ఇదంతా వాడుతున్నాడు అని చెప్పేసి రోగికి, రోగగ్రస్తుడైన వ్యక్తికి కరెక్ట్ తెలుసు. అట్లా ఆయన ఎప్పుడు ఈ రోగగ్రస్తమైనాడు వైద్యుడి పట్ల ఎంత నమ్మకం కలిగి ఉంటాడా, అట్లా నేను ఎప్పుడు నీపైన నమ్మకం కలిగి ఉండాలని చెప్పేసి భగవంతుడి ప్రార్థన చేస్తాడు. ఇంకొకసారి ఒక బిడ్డ ఎట్లా తల్లియే కావాలని చెప్పి ఎటువంటి పరిస్థితులు కూడా తల్లి పైననే ప్రేమ పెంచుకునేసి తల్లి కొట్టినా తిట్టినా ఏం చేసినా తల్లి పక్కనే ఏడుస్తూ కూర్చుని మళ్ళీ తల్లి కొట్టినప్పుడు మళ్ళీ తల్లిది ఒక 2 పాదాలని పట్టుకుని అట్లే ఉంటుంది కదా. కొన్నిసారి తల్లి కోపం వచ్చి పో బయటికి పో అని చిన్నపిల్లల్ని కొడతారు. అది బయటికి పో, దానికి ఒకడే తెలిసిన వ్యక్తి ఎవరు, అమ్మ మాత్రం. ఎన్ని కొట్టినా ఏం చేసినా అమ్మది ఒక లంగం సారీ అంత పట్టుకునేసి నిలబడతాయి, కానీ అది అమ్మను వదిలేసిపోదు. అమ్మ దగ్గరనే ఉంటే ఏడుస్తూ అమ్మ పైన కోపం వచ్చినా మళ్ళీ అమ్మనే పట్టుకుంటాయి అది. అట్లా ఎటువంటి పరిస్థితులు స్వామి నిన్ను వదిలేసి నేను ఎక్కడ పోకూడదు. మనము కృష్ణుని నమ్మిన తర్వాత కొన్నిసారి మన జీవితంలో మన కర్మ ప్రకారం ఎన్నో కష్టాలు వస్తాయి. ఈ కష్టాలు వచ్చింది, కృష్ణుని నమ్మిన తర్వాత ఇన్ని కష్టాలు వచ్చింది, ఇంకా కృష్ణుడు వద్దు, ఇంకా ఇంకొక దేవదేవతలను ఇంకా మిగిలిన వాళ్ళ దగ్గర మనం పోకూడదు. ఎట్లా బిడ్డ ఎట్లా ఎటువంటి పరిస్థితుల్లో తల్లినే ఆశ్రయించినట్ల కృష్ణుడు ఏం చేసినా కానీ చైతన్య మహాప్రభు ఎట్లా చైతన్య శిష్టాష్టకం చెప్పినట్లు ఆ శిష్య వా పాదరథం పినష్టమా మందర్శన మర్మహతం, అట్లా ఎటువంటి పరిస్థితులు కూడా నీవు తప్ప నాకు ఇంకొకడ ప్రాణనాథుడు ఇంకొకడ లేదని చెప్పి చైతన్య మహాప్రభు ఎట్లా చెప్తారా, ఆ విధంగా బిడ్డకి ఎంత కొట్టినా కానీ బిడ్డ ఎట్లా తల్లినే మళ్ళీ ఆశ్రయం తీసుకున్నట్ల స్వామి ఎప్పుడు నేను నీ ఆశ్రయం తీసుకోవాలా, నీ దగ్గరనే ఉండాలని చెప్పేసి తన ఒక ప్రార్థనలు చెప్తున్నాడు. అట్లా కులశేఖరరావు గారు ఈ విధంగా నవ తిరుపతి ఎంత దర్శనం చేసుకుంటాడు, నవ తిరుపతి దర్శనం చేసుకుంటాడు. తర్వాత ఈ తిరునెల్వేలికి దగ్గర ఉండే కాటమన్నారు కోవిల్ అనే అక్కడ రాజగోపాల స్వామి అని ఉంటాడు.
రాజగోపాల స్వామి ఆయన ప్రేమంతో పలకరించి నీవు కొన్నాళ్ళు ఇక్కడే ఉండు ఇంకెక్కడ పోయేదొద్దని చెప్తాడు. అట్లా తన జీవితం అక్కడ గడుపుతాడు. అక్కడి నుంచే ఆయనకు ఒక 67వ సంవత్సరం అయినప్పుడు అక్కడి నుంచి వైకుంఠానికి ఆయన వెళ్తాడు, పరమపదానికి వెళ్తాడు. ఆయన నిత్య స్థానమైన పరమపదానికి వెళ్ళేసి భగవంతుని యొక్క కౌస్తుభంతో కౌస్తుభ రూపంలో మళ్ళీ వైకుంఠంలో భగవంతుతో ఉంటాడు. ఇట్లా ఇక్కడ ఇప్పుడు ఈ పెంపుళ్ళే ఈ బాలిక ఏమంటుందంటే, ఆళ్వారి హృదయంలో అట్లా వాళ్ళతో ఒక కోరిక ఉండేది కదా, భగవంతుడి ఇష్టము ఏమైనా కానీ ఈ ఈ ప్లేస్ వదలకుండా నేను ఇక్కడ ఉండిపోవాలా. బాలాజీని చూసినప్పుడు, కొండ చూసినప్పుడు ఆయనకు అనిపించింది కదా, ఏ ఇక్కడి నుంచి నేను పోకూడదు, నేను ఇక్కడే, ఏదైనా పర్వాలేదు, ఆయన ఇష్టం, దేవుడు చెట్టుగా పుట్టించినా పర్వాలేదు, దేవుడు ఇక్కడ ఒక కోనేరులో చాపగా పుట్టించినా పర్వాలేదు, ఇక్కడ ఒక రాయిగా ఉన్నా పర్వాలేదు, ఏమైనా కానీ ఏమైనా పర్వాలేదు అని చెప్పేసి ఆమెకు ఒక ఆయనకు కులశేఖరరావులకు కోరిక కలిగింది చూడు. అట్లా నాకు ఇన్నాళ్ళ నుంచి నేను ఇక్కడ ఉన్నాను, ఇన్నాళ్ళ నుంచి ఈ వైతమానిది పెరుమాళ్ తిరుకోళూరు నేను నా జీవితం గడుపుతున్నాను, కానీ ఒక్కరోజు కూడా నాకు అటువంటి కోరిక రాలేదు కదా, నేను ఎందుకు ఉండాలా, ఒక్కరోజు కూడా నా కష్టం వచ్చినప్పుడు ఈ ఊరే వదిలేసి పోవాలనుకున్నాను, కానీ నా మూటలంతా సర్దుకొని ఈ ఊరు వద్దని పోవాలనిపించింది, కానీ నేను భగవంతుని ఒక్కరోజు కూడా కోరుకోలేదు కదా, ఏమైనా పర్లేదు స్వామి, నాకు ఒక పుట్టను ఏదో ఒక జన్మం, ఏదో ఒక పురుగో ఏదో కానీ ఒక జన్మం ఇచ్చేయండి, కానీ ఒకే ఒక కోరిక, ఏ జన్మ ఇచ్చినా పర్లేదు, మిమ్మల్ని దర్శనం చేసుకోవాలా, అటువంటి ఒక అవకాశం కల్పించాలని చెప్పేసి అటువంటి నేను కోరిక నాకు కోరలేదే, అట్లా నా హృదయంలో ఎప్పుడు రాలేదు, అటువంటి ఒక విచారం నా హృదయంకు మనసుకు రాలేదే, నేను ఎందుకు ఇక్కడ ఉండాలా స్వామి అని చెప్పేసి ఆ పెంపుళ్ళే రామానుజాచార్యకి చెప్తుంది. రామానుజాచార్య శ్రద్ధతో వింటా ఉన్నారు. సరే ఇంకేం చెప్తుందని చెప్పేసి ఇంకా చూస్తూ ఉన్నారు. చూస్తే మళ్ళీ ఆమె ఇంకొక మాట చెప్తుంది, అది ఏమని చెప్పేసి రేపు మనము వచ్చే ప్రవచనంలో తెలుసుకుందాం. జగద్గురు శీల ప్రభుపాదకి జై, శ్రీ రంగనాథ స్వామికి జై, కులశేఖర్ ఆళ్వార్కి జై.